కలిగిన తండ్రి దయగలిగిన మహదేవ మహోన్నతుడ మహాగణుడ మహాశక్తి సంపన్నుడ మీ కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపించి ఆయన ఎందు విశ్వాసం ఉంచుట అనే ఒక క్రియ ద్వారా అదే మీ పనిగా మాకు నేర్పించారు తండ్రి ఆ పనిలో అనేకుల్ని పాలిభాగస్తుల్ని చేశారు ప్రభా మీ యొక్క క్రియలో మమ్మల్ని పరిపూర్ణులుగా చేసి ఆ విశ్వాసమందు భాగ్యవంతులుగా చేసి లోకం మమ్మల్ని నమ్మినా నమ్మకపోయినా గుర్తించిన గుర్తించకపోయినా అంగీకరించిన అంగీకరించకపోయినా తండ్రి మా హృదయ రహస్యములు ఎరిగిన దేవుడవు మమ్మలందరినీ బలపరిచి స్థిరపరిచి మీ కృపలో వర్ధలింపజేస్తున్న విధానమును బట్టి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం తండ్రి దయగలిగిన మా దేవ ఆకాశ మహాకాశములు గతించిపోయినను మీ మాటలు మీ క్రియలు గతించువు మీ అందు నిలిచి నడుస్తున్నటువంటి మా జీవితాల్లో వెలుగులు నింపండి ఆయా వ్యక్తులను ఆయా రీతులుగా మీరు మీ పనులలో ఉపయోగించుకున్నారు నేటి వరకు మీరు అదే విధంగా ఉపయోగించుకుంటూ వస్తున్నారు మీ పిల్లల్ని కూడా మీ యొక్క సేవలు ఉపయోగించుకోండి మమ్మల్ని అందరినీ మీ పనిలో ఉన్నతమైన పాత్రలుగా సాధనాలుగా వాడుకోండి తండ్రి దయగలిగిన మా దేవ మీ ఆత్మశక్తిని సహాయమును అనుగ్రహించమని మీ జ్ఞానం యొక్క లోతులను అర్థం చేసుకోగలిగే జ్ఞానాన్ని వివేకాన్ని ప్రతి బిడ్డకు ప్రసాదించమని వారి హృదయాంతరంగాలను వెలిగించమని ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనము సమర్పించుకుని చున్నాం మా కన్న తండ్రి ఆమె ప్రియులరా చిన్నతనం నుంచి కూడా చాలా విషయాలు మనం నేర్చుకుంటూ 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 ఇక్కడి వరకు వచ్చాం మీరు నేర్చుకున్నవన్నీ కరెక్టేనా చెప్పండి చిన్నతనం నుంచి మీరు నేర్చుకున్నవన్నీ సెంట్ పర్సెంట్ కరెక్టా కరెక్టా కాదు చాలా విషయాల్లో మిమ్మల్ని మీరే ఏం చేసుకున్నారు ఏం చేసుకున్నారు సరిదిద్దుకున్నారు మీ ఆలోచనల్ని మీరే ఏం చేసుకున్నారు రీఫ్రేమ్ చేసుకున్నారు దట్ ఈజ్ కాల్డ్ రీఫ్రేమ్ ఏ ఫ్రేమ్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది మన మైండ్లో ఒక ఫ్రేమ్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది మన మైండ్లో ఆ ఫ్రేమ్ని కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఏం చేసుకుంటున్నాం చెప్పండి ఏం చేసుకుంటున్నాం రీఫ్రేమ్ చేసుకుంటున్నాం ఉదాహరణకి నాకు చిన్నప్పుడు దయ్యాలంటే పరమ భయం నిజంగా ఉన్నాయని నేను నమ్మాను అంటే భౌతికమైన దయ్యాలు మనం వెళితే స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మన సందులో కాపుగాసు కూర్చుంటుంది మన వెనక వీపు మీద కొడుతుంది సో చాలామందికి ఆ దయ్యం కనబడింది అది తల విరబోసుకుని కట్టుకుని ఉంటుంది సో కట్టుకున్న ముసలమ్మల అర్ధరాత్రి కనబడిన గుండె అంత భయం దయ్యమేమో అని కానీ కొన్నాళ్ళకి ఆ ఫ్రేమ్ని రీఫ్రేమ్ చేసుకుని ఇన్నాళ్ళు నేను ఆలోచించింది తప్పు అలాంటి దయ్యాలు లేవు అది నాకు ప్రాక్టికల్గా ఎప్పుడు ఎదురైనటువంటి విషయం కాదు ప్రాక్టికల్గా నేను దాన్ని అనుభవించలేదు అన్న వాస్తవాన్ని అర్థం చేసుకుని దాన్ని రీఫ్రేమ్ చేసుకోవడం వల్ల ఈరోజు నేను చీకట్లో ఎక్కడికైనా వెళ్ళిపోగలను శ్మశానంలో గంట కూర్చోమన్నా కూర్చోగలను ఏదైనా చేయగలను ఎక్కడికైనా వెళ్ళగలను సో ఇది మన లైఫ్లో ఒక చిన్న విషయం నేను చెప్పేది ఇది ఒక చిన్న విషయం ఇలాంటివి ఎన్నో ఉంటాయి ఈవెన్ మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మన ఆత్మీయ జీవితంలో కూడా రీఫ్రేమ్ చేసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉండుండొచ్చు ఎందుకంటే మీరు బైబిల్ గ్రంథాన్ని నిశ్చితంగా పరిశీలన చేస్తే అపోస్తులు కూడా ప్రారంభంలో తాము విన్న విషయాలు లేదా ప్రారంభంలో తాము అర్థం చేసుకున్న విషయాలు అవి పరిపూర్ణతలో లేకపోతే వాటిని మళ్ళీ వాళ్ళు ఏం చేసుకున్నారు రీఫ్రేమ్ చేసుకున్నారు ఈవెన్ పేతురు గారికి పౌలు గారు బుద్ధి చెప్పటం అందులో భాగమే పేతురుగారు ఏం చేశారట భోజనం చేస్తున్నప్పుడు అన్యజనులు వచ్చే అన్యజనులతో కలిసి భోజనం చేయడం కరెక్ట్ కాదు అని ఎవరికి భయపడ్డారు యూదులకు భయపడ్డారు అది ఎందుకు అలాంటి పరిస్థితి దాపురించింది చిన్నతనం నుంచి ఆ ఫ్రేమింగ్లో ఉన్నారు ఆయన ఇట్స్ ఎ ఫ్రేమింగ్ ఒక చక్రంలో ఉండిపోయారు చిన్నతనం నుంచి అదే చక్రంలో బ్రతుకుతున్నారు ఆయన ఏంటి యూదులు అన్యులతో కలవకూడదు యూదులు అన్యులతో భోజనం చేయకూడదు అలా చేస్తే అది దైవ విరుద్ధం అది చేస్తే తప్పు చివరికి ఆయనకు వచ్చిన దర్శనంలో కూడా ప్రభువా నేను నిషిద్ధమైనది ఎప్పుడు కూడా ముట్టలేదంటాడు నేను దాన్ని ఎప్పుడు ముట్టలేదు నేను చిన్నప్పటి నుంచి కూడా ఇదే ఫ్రేమ్లో ఉన్నాను ఇదే ఫ్రేమ్లో బ్రతుకుతున్నాను ఇదే ఫ్రేమ్లో నా ఆలోచనలన్నీ కంటిన్యూ అవుతున్నాయి నాకంటూ కొన్ని అడ్జస్ట్స్ ఉన్నాయి అవి కూడా నేను చిన్నప్పటి నుంచి ఏవైతే క్రియేట్ చేసుకున్నానో అవే సో ఇంతకాలం ఈ ఈ ఫ్రేమ్లో ఉండి ఇప్పుడు సడన్గా నేను దీన్ని రీఫ్రేమ్ చేసుకోవాలంటే అది నా వల్ల కావట్లేదు కాబట్టి ప్రభు నేను ఎప్పుడు ఇలా చేయలేదు ప్రభు నేను ఎప్పుడు నిషిద్ధమైన దాన్ని ముట్టుకోలేదు ప్రభు నేను ఎప్పుడు నిషిద్ధమైన దాన్ని టచ్ కూడా చేయలేదు ప్రభా ఇప్పుడు సడన్గా నన్ను వీటిని చంపుకు తినమంటే ఎలా తినేది ప్రభు నా వల్ల ఎలా అవుతుంది అప్పుడు ప్రభు చెప్పారు ప్రభు పవిత్రం చేసిన వాటిని దేవుడు పవిత్రం చేసిన వాటిని నువ్వు అపవిత్రమైనవిగా ఎంచొద్దు అంటే ఈ టైం దిస్ ఈజ్ ద టైమ్ టు రీఫ్రేమ్ యువర్ మైండ్ అర్థమవుతుందా ఇది ఏ సమయం అంటే ఎప్పటి వరకు నువ్వు విన్న నీ ఆలోచనల్ని సరిదిద్దుకోవాల్సినటువంటి సమయం ఇదే ఇన్నాళ్ళు నువ్వు విన్న వాటిని సరిదిద్దుకోవాల్సినటువంటి సమయం ఇదే అని ప్రభు చెప్పడం దాంతో వెంటనే పేతుడిగారు రిలైజ్ అయ్యారు రిలైజ్ అయ్యి ఓ దేవుని యొక్క జ్ఞానం ఎలాంటిదన్నమాట అపరిపూర్ణతలో నుండి పరిపూర్ణతలోనికి సత్యంలో నుండి సర్వసత్యంలో నుండి సర్వసత్యంలోనికి ఆయన కుమారుని సారూప్యంలోనికి నడిపించడానికి దేవుడు మనకి ఎలాంటి జ్ఞానం అనుగ్రహించాడు అంచెలంచెలుగా అంచెలంచెలుగా దాన్ని నేర్పించుకుంటూ వస్తున్నాడు అన్న విషయాన్ని రియలైజ్ అయ్యారు కాబట్టి పేతురు గారు వెంటనే కొర్నేల్ గారి దగ్గరికి వెళ్ళమనగానే ఆయన ఏం చేశారు బయలుదేరి వెళ్ళారు ఒకవేళ ఆ దర్శనం అలా చూపించి ఉండకపోతే దేవుడు ఇన్వాల్వ్ అయ్యి ఉండకపోతే ఖచ్చితంగా ఆయన వెళ్ళి ఉండేవాడు కాదు ఇలాంటి ఫ్రేమింగ్స్లో ఆల్రెడీ యూదులు చాలామంది ఉన్నారు అందుకే ఆయన వెళ్ళి బాప్తిస్మం ఇచ్చాడు అనగానే వీళ్ళందరూ గొడవకు దిగారు తర్వాత సందర్భాలు మీరు చదవచ్చు చదవచ్చు మీకు అందుకే రెఫరెన్సెస్ ఇవ్వట్లేదు మీకు తెలిసిన సందర్భాలు చరిత్ర కాబట్టి తర్వాత సందర్భాలు వాళ్ళందరూ ఏం చేశారు గొడవ చేశారు అసలు నువ్వేంటి వాళ్ళకి బాప్తీస్ ఇవ్వడం ఏంటి వాళ్ళు అన్యజనులు కదా వాళ్ళకి మనకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి కదా మీరు వ్యూహాను వార్తలో సమరయ స్త్రీ సందర్భంలో కూడా ఆమె కూడా ప్రభుకి చెప్తుంది ఏమని చెప్తుంది యూదులు సమరయులతో అక్కడ రాయబడింది యూదుల సమరయులతో సాంగత్యము చెయ్యరు అంటే మేము ఒక ప్రత్యేకమైన జనాంగము మేము ఒక ప్రత్యేకమైన జాతి వాళ్ళను వాళ్ళే అలా ఎంచుకున్నారు వాళ్ళు దేవుడు చెప్పిన విధానం వేరు వాళ్ళు అర్థం చేసుకున్న విధానం వేరు వాళ్ళకి వాళ్ళు అలా అనుకున్నారు ఇప్పుడు కూడా సమాజంలో చూడండి ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు టచ్ చేసినా నువ్వు మంచిోడువా జడ్డాడువా అమ్మో నేను చాలా మంచివాడు నువ్వు మంత్రుడు ఆ నీతిమంత్రుడు నేను చాలా నీతిమంతుడు ఎవరికంటే నీతిమంతుడివి ఆ వీర్రాజు గారి కంటే ఆ శ్రీని కంటే ఇంకొకరికంటే 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 వీళ్ళందరికంటే నేను నీతిమంతుడు ఇది ఎవరు ఫ్రేమింగ్ ఇది ఎవరి ఫ్రేమింగ్ ఇది నా ఫ్రేమింగ్ ఇది సో నీకు అలాంటి ఫ్రేమ్స్ ఉంటాయి బట్ అప్పుడు వాళ్ళు కూడా అమ్మో మేము యూదులము సమరయులతో మేము సాంగత్యం చేయకూడదు ప్రత్యేకింపబడిన వారు అంటే వాళ్ళు అలా అర్థం చేసుకున్నారు అలా అర్థం చేసుకుని మీరు భోజనం మాతో చేయడానికి లేదు మీరు మా పక్కన కూర్చోవడానికి లేదు మీరు మమ్మల్ని ముట్టుకోవడానికి లేదు మీరు మమ్మల్ని టచ్ చేయడానికి కూడా లేదు ఇలాంటి భావజాలం కలిగి వాళ్ళని ఎక్కడో దూరంగా పెట్టేవారు ఇది ప్రతి దేశంలో ప్రతి సంస్కృతిలో మనకు కనబడుతుంది అమెరికాలో ఇప్పటికీ నల్ల జాతీయులు తెల్ల జాతీయులు ఆ మధ్య చూసారు ఒక పోలీసుడు ఒక నల్ల జాతీయుడిని ఎంత క్రూరంగా చంపేశాడో అది ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలుసు పాపం అతను బతిమలాడుకుంటాడు నాకు ఊపిరాడట్లేదు నొప్పిగా ఉంది ప్లీజ్ కాల్దీయండి ఊపిరాడట్లేదు అని బతిమలాడుకున్నా సరే మోకాళ్ళతో మెడ మీద వేసి తొక్కి బలంగా ఊపిరాడకుండా చేసి అతని కోపాన్నంతా చూపించేసి ఆ నల్ల ఈ ఈ జాతీయుడు చంపేశాడు సో అంటే అమెరికాలో కూడా ఇలాంటి వర్ణ వివక్ష అనేది ఉంది ఇంకా మన ఇండియాలో అయితే చెప్పనక్కర్లేదు మన ఇండియాలో చెప్పనక్కర్లేదు ఒకనొక టైంలో అయితే మనం శూద్రులనే వాళ్ళు ఎవరో కూడా చెప్పులు చెప్పులేసుకుని అగ్రకులాల వాళ్ళు ఇంటివైపు వెళ్ళటానికి లేదు వెళ్తే కాళ్ళు నరికేసేవారు చెప్పులు వేసుకుని తిరగడానికి లేదు అలాగే తల మీద ముసుగులు వేసుకుని ఉండాలి లేకపోతే వెనకాల తాట కట్టుకుని నడవాలి ఇలాంటి పరిస్థితులు ఉండేవి నిజంగా మన దేశానికి అంబేద్కర్ గారు లాంటి మహానుభావుడు ఒక చక్కటి రాజ్యాంగాన్ని ఇచ్చి ఉండకపోతే పరిస్థితులు ఇంకా భయంకరంగా ఉండేవి పరిస్థితులు ఇంకా దారుణంగా ఉండేవి ఇది ఖచ్చితం ఇది సత్యం ఇది జగమెరిగిన సత్యం ఇందులో ఎవడు దీన్ని కాదండడానికి ఎవడు సరిపోడు ఎందుకంటే మనిషిని మనిషిగా చూసేటువంటి సంస్కృతి పోయి మనిషిని ఒక పనికి మాలిన చూసేటువంటి సంస్కృతులు ఉండేవి ప్రాచీన కాలం నుండి కూడా ఇలాంటివి వచ్చే ఇలాంటివి ఉండేవి దానికి చాలామంది అలవాటు పడిపోయి ఉండిపోయారు అలా అలవాటు పడిపోయి ఉండిపోవడం వల్ల గారు కూడా చివరికి ఏమంటున్నాడంటే ప్రభువా నేను ఎప్పుడూ అపవిత్రమైన దానిని ముట్టలేదు ఇక గలతీ పత్రిక వచ్చేసరికి కూడా ఇంకా ఆయన రియలైజ్ అవ్వలేకపోయాడు ఇది ఎప్పుడు జరిగింది అపోస్తుల కార్యాల్లో జరిగింది కోర్నేలు గారి సందర్భం పదవాధ్యాయంలో ఆ తర్వాత గలతీ పత్రిక రాయబడే సమయానికి ఇంకా చాలా సమయం పట్టింది అప్పటికే చాలా పరిచర్య జరుగుతోంది పౌలు గారు చాలామందికి సువార్త ప్రకటిస్తున్నారు అపోస్తులు కూడా సువార్థ పరిచర్యలో ముందు కదులుతున్నారు ఆ సువార్థ పరిచర్య వేగంగా జరుగుతోంది అనేకమైన ఆత్మలు సంపాదించబడుతున్నాయి బాగుంది కానీ ఎక్కడో చిన్న లోపల ఉండిపోయింది చిన్నది ఉండిపోయింది లోపల అది ఉండిపోవడం వల్ల దాన్ని రీఫ్రేమ్ చేసుకోకపోవడం వల్ల ఏమైందంటే గలతి పత్రిక వచ్చేసరికి అందరి ఎదుట క్యాఫాతో నేను చెప్పినది ఏమనగా అని పౌలు గారు మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి గలతి పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ అయితే క్యాఫా అంతి ఒక వచ్చినప్పుడు క్యాఫా అంటే ఇక్కడ పేతురు గారు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని రైట్ యాలయనగా యాకోబనద్దు నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనం చేయిచ్చుండును కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను అంటే సున్నతి పొందిన వారు వచ్చేంత వరకు ఎలా ఉన్నాడట ఆయన ఎలా ఉన్నాడు బాగానే ఉన్నాడు కలిసి భోజనం చేసేవారు పక్క పక్కన తినేసేవారు ఎప్పుడైతే సున్నతి పొందిన వారు వచ్చారో అంటే యూదులు వచ్చారో యూదులు రాగానే అమ్మో మన యూదులు వచ్చేసారు ఇప్పుడు నేను వీళ్ళ పక్కన కూర్చుని భోజనం చేస్తే దీన్ని పెద్ద ఇష్యూ చేస్తారు సో ఇష్యూ చేస్తారు కాబట్టి ఇమ్మీడియట్గా నేను ఏం చేయాలి వాళ్ళని దూరం పెట్టేయాలి పేతురు గారు కూడా ఇలాంటి భావజాలం అంటే ఏంటి మైండ్లో ఉన్న చిన్న డిస్టర్బెన్స్ ఎ స్మాల్ ఇట్స్ ఇట్స్ ఎ స్మాల్ డిస్టబెన్స్ ఎప్పటి నుంచి ఉంది డిస్టబెన్స్ అనేది చెప్పండి ఎప్పటి నుంచి ఉంది ఊహ తెలిసిన దగ్గర నుంచి ఉంది సో మీ అందరి జీవితాల్లో కూడా చాలా ఉంటాయండి ఇలాంటివి ఒకటి రెండు అని చెప్పలేం మన అందరి జీవితాల్లో ఉంటాయి చాలా రీఫ్రేమ్ చేసుకోవాలి మనం చాలా చేసుకోవాలి మనం మనం ఏమనుకుంటామంటే నేను పట్టుకున్న కుందేలు మూడే కాళ్ళు అంటుంటాం చాలా విషయాల్లో నాదే రైట్ అంటాం నేనే నిజం అంటాం నాదే కరెక్ట్ అంటాం నేను చూసిన యాస్పెక్ట్ ఏదైతే ఉందో ఆ యాస్పెక్ట్లోనే అందరూ చూడాలంటాం దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ నువ్వు చూసే ఆస్పెక్ట్లో అందరూ చూడాలంటాం తప్పు ఇప్పుడు నువ్వు వెనక నుంచి చూస్తున్నావు నేను ముందు నుంచి చూస్తున్నాను నీకు కనిపించే ఆబ్జెక్ట్ ఒకలా కనబడుతుంది నాకు కనిపించే ఆబ్జెక్ట్ మరోలా కనబడుతుంది ఎందుకంటే నువ్వు ఫ్రంట్ సైడ్ ఉన్నావు నేనే నేను ఏ సైడ్ ఉన్నాను బ్యాక్ సైడ్ ఉన్నాను ఇప్పుడు మన ఇద్దరికీ అర్థం కావాలంటే కంప్లీట్గా ఇక్కడ నువ్వు చూసేది తప్పు కావచ్చు నేను చూసేది తప్పు కావచ్చు అప్పుడు మన ఇద్దరికి కరెక్ట్ ఏంటో తెలియాలంటే త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో చుట్టూ తిరిగి చూడాలి అంటే నీ సైడ్కి వచ్చి నేను చూడాలి నా సైడ్కి వచ్చి నువ్వు చూడాలి చుట్టూ తిరిగి చూడాలి అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది కానీ నువ్వు ఏ టైప్ అంటే జస్ట్ సైడ్ నుంచి చూసి నేను చూసిందే ఈ ఆస్పెక్ట్లో చూసేదే రైట్ ఆ బ్యాక్ సైడ్ ఆస్పెక్ట్ నాకు కనబడదు సో నేను అది చూడడానికి ఇష్టపడను నేను చూశాను కాబట్టి దీన్నే మీ అందరి మీద రుద్దుతా అప్పుడు ఏంటి పరిస్థితి సమస్యలు వస్తాయి సమస్యలు వస్తాయి ఆ సమస్యలు రాకూడదు అంటే ప్రతి ఒక్కరూ మస్ట్ అండ్ షుడ్గా ఏం చేయాలంటే త్రీ సిక్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో ప్రతి విషయాన్ని ఆలోచన చేయాలి ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ ఇది నేను యాక్సెప్ట్ చేయవచ్చా యాక్సెప్ట్ చేయకూడదా ఇది సోటబుల్లా సోటబుల్ కాదా ఇలా అన్ని విధాలుగా అన్ని కోణాలలో పరిశీలన చేసి అన్ని విధాలుగా ఆలోచన చేసినప్పుడు మనం చివరికి ఒక సత్యాన్ని చేరుకోగలుగుతాం ఒక దాన్ని పట్టుకోగలుగుతాం సో ఆ విషయంలో ఇక్కడ పొరపాటు జరిగిపోయింది కాబట్టి పేతురు గారితో పౌలు గారు మాట్లాడుతున్నారు ఏమనంటే అక్కడ ఎంత పెద్ద పెద్ద మాటలు రాయబడ్డాయంటే మనం సింపుల్గా చదివేసుకుంటాం సింపుల్గా చదివేసుకుంటాం కానీ పేతురు గారు లాంటి గొప్ప వ్యక్తి కోసం అలాంటి పదప్రయోగాలు అంటే కొంచెం ఆలోచించవలసినటువంటి విషయమే అది ఎలాంటి పదప్రయోగాలు చేయబడ్డాయంటే అతను ఆయన అట పదమూడవచ్చిన భయపడ్డాడని ఉంది చూడండి సున్నతి పొందిన వారికి ఏమయ్యాడు భయపడ్డాడు భయపడి వెనుక తీశాడు రెండో పాయింట్ ఏంటి వెనుక తీశాడు మూడో పాయింట్ ఏంటి అయిపోయాడు ఎక్కడి నుంచి వేరే అయిపోయాడు ఎక్కడి నుంచి వెనుక తీశాడు ఎక్కడ భయపడ్డాడు అంటే ఎక్కడో మనం ఒక ఫ్రేమింగ్కి అలవాటు పడిపోతే విశ్వాసంలో నుంచి అక్కడ నుంచి ఏమైపోతాం వైదొలిగిపోతాం నేను మొన్ననే చెప్పాను నువ్వు అడవిలో ఉన్నా సరే విశ్వాసంతో ఉండు అందరిలో ఉన్నా విశ్వాసంతో ఉండు నీ విశ్వాసాన్ని ఎవరికి ప్రాజెక్ట్ చేసుకోవాల్సిన అవసరత లేదు ఇప్పుడు నేను నిలబెట్టి నేను స్కాన్ చేసి నువ్వు విశ్వాసవే కాదని డిసైడ్ చేయడానికి ఏం లేదు నిన్న గాజువాకులో ఒక మంచి అంశం మాట్లాడాను నిన్న గాజువాకులో సెమినార్ జరిగింది నేను ఉదయం మాట్లాడాను అక్కడ పాపిని క్షమించడం అనే విషయానికి వచ్చేసరికి మన ఆస్పెక్ట్ ఎలా ఉంటుందో దేవుని ఆస్పెక్ట్ ఎలా ఉంటుందో చెప్పాను ఇప్పుడు ఈరోజు ఎంతమంది బాప్త్యసం వచ్చారు ఓ పది మంది ఉంటారేమో నాకు తెలిసి ఇప్పుడు ఈ పది మంది ఇక్కడ బాప్తీసం పొందుతారు పొందగానే మనం ఫేస్బుక్లో ఏం పెడతాం చెప్పండి చెప్పండి మీరే చెప్పండి పది మంది రక్షణ పొంది ఎక్కడ చేర్చబడ్డారు దేవుని రాజ్యంలో దేవుని సంఘంలో చేర్చబడ్డారు మీరు ఫిక్స్ కదా ఫిక్సేనా చెప్పండి మరి ఫిక్స్ అయిపోయారు సెమినార్ జరిగింది ఒక ఎనభై మంది బ్యాప్తిజం తీసుకున్నారు ఎనభై మంది గురించి మనం ఏమైనా పెట్టించుకున్నాం వీడియో గొప్పగా మన యూట్యూబ్ ఛానల్లో ఆహా సెమినార్ జరిగింది ఎంత డబ్బు ఖర్చు అనే పర్లేదు ఎనభై మంది బాప్తిజం పొందారు అది మాకు ఆనందం చాలు సంతోషం పెట్టామా లేదా మీరు కింద కామెంట్లు ఏం చేస్తారు దేవునికి మహిమ కంగ్రాచులేషన్స్ దేవుని రాజ్యంలోకి మీకు ఆహ్వానం ప్రభు మిమ్మల్ని దీవించునుగాక మాకు చాలా సంతోషంగా ఉంది ప్రభు ఒక ఆత్మ ఇక్కడ రక్షింపబడితే పరలోకలో ప్రభుకి ఎంతో సంతోషం ఆనందం ఇవి ఒక ఆత్మ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు ఎన్నో రా పండగ చేసేసుకున్నాం అయిపోయింది ఇప్పుడు ఈ పది మంది బాప్తి పొందిన పది మంది దేవుని చేత అంగీకరించబడ్డారని నువ్వు సర్టిఫికెట్ ఇవ్వగలవా ఇవ్వగలవా వాళ్ళు మన చేత అంగీకరింపబడ్డారు కానీ దేవుని చేత అంగీకరింపబడ్డారో లేదో మనకైతే తెలియదు ఎందుకంటే నువ్వు మారు మనసు పొందావా నెక్స్ట్ అక్కడ నుంచి ఆన్సర్ ఏమైనా వస్తుంది పొందాను ఇంకా కొంచెం పొందలేదు పొందుతాను పొందాలనుకుంటున్నాను అలా రాదు ఏమని వస్తుంది పొందాను నీకు బ్యాప్టిజం గురించి తెలుసుసా నెక్స్ట్ ఏమన్నా వస్తుంది తెలుసు నువ్వు వాక్యం విన్నావా నెక్స్ట్ విన్నాను నీకు బాగా అర్థమైందా నో డౌట్ ఎట్ ఆల్ నాకు బాగా అర్థమైంది అయితే పదా తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వీర్రాజు గారు బాప్తీస్ మిచ్చి పైకి లేపేశారు ఇప్పుడేంటి పరిస్థితి చెప్పండి ఇప్పుడు ఈ పది మంది యాక్సెప్ట్ చేయబడ్డారా లేదా అంగీకరించబడ్డారా లేదా నిర్ణయం ఎవరిది మంద కాదు మన మన ఆస్పెక్ట్ ఎలా ఉంటుందో చెప్తున్నాను అందుకే మనం ఏమనుకుంటామంటే ఈ పది మంది ఓకే అమ్మయ్యా వీళ్ళు పది మంది వచ్చారు పది మంది సంఘంలో చేర్చబడ్డారు పది మంది ఆత్మీయ బిడ్డలు అయిపోయారు పది మంది దేవుని పిల్లలు అయిపోయారు మంది దేవుని ఆత్మతో నడిపించబడ్డానికి ముందుకు వచ్చేసారు అనుకుంటాం మనం దిస్ ఈజ్ అవర్ ఫ్రేమింగ్ ఫైనల్ ఫ్రేమింగ్ ఒక్క చిన్న డౌట్ కూడా లేదు మనకి అర్థమైందా కానీ పరలోకం నుండి చూసేటువంటి ప్రభు ఆ తండ్రి లేదా కుమారుడు వాళ్ళని అంగీకరించారా లేదనేది వాళ్ళ హృదయానికి ఆయనకి సంబంధించినటువంటి విషయం ఎందుకంటే హృదయ రహస్యములు మనకి తెలియవు మనకు తెలియవు అసలు నేను అదే చాలా డీటెయిల్డ్గా మాట్లాడాను నేను అక్కడ కావాలంటే యూట్యూబ్లో లింక్ వినండి చాలా డీటెయిల్డ్గా మాట్లాడాను సో హృదయ రహస్యాలు ఎరిగిన వారు ఎవరంటే దేవుడు మనకి తెలీదు మనం మనమేమనుకుంటామంటే వ్యక్తుల్ని చూసి జరుగుతున్న కార్యక్రమాలను చూసి మనం డిసైడ్ అయిపోతాం మనం ఫిక్స్ అయిపోతాం మనం పట్టేస్తాం ఒకరోజు ఒక అతను నాకు ఫోన్ చేశాడు అన్నయ్య ఎంత ఘోరం ఇక్కడ ఇక్కడేదో కార్యక్రమం జరుగుతుంది అన్నయ్య మన సంగబిడ్డ అక్కడ పాలుభాగం తీసుకుంటున్నాడు ఏం తీసుకుంటున్నాడు ఆ భోజనాలు పెట్టుకుంటున్నారని అక్కడ కూర్చున్నాడు నువ్వు తినడం చూసావా చూడలేదు కూర్చుండడం చూసావా అవును ఎందుకెళ్ళి కూర్చున్నాడు ఈ మాత్రానికే నువ్వు ఏం డిసైడ్ అయిపోయా చూశాడు వెళ్తున్నాడు అక్కడ ఏదో సంబరం జరుగుతుంది అలా చుట్టాలి కూర్చున్నాడు అక్కడ ఒక వ్యక్తి అతను మన సంఘం పెట్టా చూశాడు ఏం డిసైడ్ అయిపోయాడు వీడు పనికిమల్నుడు ఎందుకు చెప్పండి ఎందుకు అక్కడ కనబడ్డాడు కాబట్టి అసలు ఎందుకు వెళ్ళాడో అక్కడ అసలు ఎందుకు ఉండాల్సి వచ్చిందో అక్కడ నుంచి ఏ టైంలో వెళ్ళిపోయాడో ఆ క్షణంలో అక్కడ ఏం జరిగిందో ఎవరి ఎవరైనా డ్రాప్ చేయడానికి వెళ్ళాడా లేకపోతే ఎవరితో మాట్లాడడానికి వెళ్ళాడా అసలు అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందంటే ఎందుకు వెళ్ళాలి ఇవేమైనా మనం ఆలోచిస్తామా ఆలోచిస్తామా అబ్బే అవసరమైతే ఫోటో తీస్తాం దాన్ని ఫ్రేమ్ కట్టించుకుంటాం మైండ్లో పెట్టుకుంటాం ఫిక్స్ అయిపోతాం సంతకం పెట్టేస్తాం పది మందికి షేర్ చేస్తాం దట్ ఈజ్ అవర్ మెంటాలిటీ సో దాన్ని మనం ఖచ్చితంగా ఏం చేసుకోవాలి మార్చుకోవాలి ఈవెన్ ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాటలు చూడండి అప్పుడు అప్పుడక్కడ చూడండి తక్కిన యూతులను అతనితో కలిసి ఆ పదం ఎలా ఉందో చూసారా రాయబడింది ఎవరి కోసం అనుకుంటున్నారు ఇక్కడ ది గ్రేట్ అపోస్తలుడు ఎవరైనా ది గ్రేట్ అపోస్తల్ ఎవరు పీటర్ ప్రథముడు అగ్రగణ్యుడు ఒక రకంగా చెప్పాలంటే ఆయన మాయవేషం వేసుకున్నాడా ఆయన మాయవేషం వేసుకోవడం ఏంటి మాయవేషం అంటే చిన్నమాట అది చెప్పండి పెద్ద మాట చిన్నమాట పెద్ద మాట చెప్పండి చాలా పెద్ద మాట అండి అది మనం అనుకునేంత మాట అయితే కాదది చాలా పెద్ద మాట ఆయన ఏం వేసుకున్నాడంటే వేషము వేసుకున్నాడట గనుక బర్ణబ కూడా బర్ణబ అంటే ఆయన సామాన్యుడు కాదు పరిశుద్ధాత్మ సహాయము శక్తి కలిగినటువంటి మహాభక్తుడని బైబిలే సాక్ష్యం ఇస్తుంది ఆయన గురించి ఆయనకు అపోస్తులు ఏమని పేరు పెట్టారట హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చేటువంటి పేరు పెట్టారు అంత బలమైన శక్తివంతమైన క్యారెక్టర్ బర్ణభా గారిది ఆ గారు కూడా ఆ వారి వేషధారణము చేత వారి వేషధారణము చేత ఒక గుంపు తయారైపోయింది ఇప్పుడు గుంపు తయారైపోయింది ఒక పర్సన్ దగ్గర ఆగలేదు ఇది పేతురుగారుతో పాటు ఇంకో చిన్న గుంపు తయారైపోయింది వారి వేషధారణము చేత ఏమైపోయారు మోసపోయను సువారు స్వార్థ సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట క్యాఫాతో నేను చెప్పినదేమనగా నీవు యూదుడు వైయుండు యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలని ఎందుకు బలవంతము చేయుచున్నావు అంటాడు ఎందుకు బలవంతం చేస్తున్నావు నువ్వు సో ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇప్పుడు పేతురు గారు కూడా ఏం చేసుకోవాల్సిన స్థితికి వచ్చేసారు ఆయన ఫ్రేమ్ని ఏం చేసుకోవాలి మార్చుకోవాలి రీఫ్రేమ్ చేసుకోవాలి సో మన లైఫ్లో మన విశ్వాస జీవితంలో చిన్నతనం నుంచి నేటి వరకు ఎన్నో బంధకాలు ఉన్నాయి మన మనస్సులో అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఒక వ్యక్తిని సరిదిద్దే బోధ కంటే కూడా మనల్ని మనం సరిదిద్దుకునే బోధ మనకి చాలా అవసరం మనల్ని మనం ఆ బోధతో ఏం చేసుకోవాలంటే చెక్కుకోవాలి ఇప్పుడు అన్నం తింటాం ఎప్పుడు నువ్వు అన్నం తిన్నా ఒక నెల రోజులుగా చెక్ చేసుకో ఎదుటివాడి నోట్లో పెట్టావా నీ నోట్లోనే పెట్టుకున్నావా పిల్లలకు కూడా సెట్ ఏజ్ వచ్చేంత వరకు పెడతాం మనం తర్వాత పెట్టం కదా మనం మనమే తింటాం నువ్వే తిన్నావా ఎదుటివాడి నోట్లో పెట్టడానికి కంచం పట్టుకుని నూరంతా తిరిగావా చెప్పు కంచం పట్టుకుని నూరంతా తిరిగావా లేదు మూడు పూటలు నువ్వే టక్క టక్క టక్కమని కంచం ఖాళీ చేసి ఏకడిగేస్తున్నావా ఏది ఇంపార్టెంట్ ఫస్ట్ ఫస్ట్ ఏది కావాలి అంటే ఊరంతా తిరగొద్దని నేను చెప్పట్లా తిరగడం మంచిదే కానీ ఫస్ట్ ఏం కావాలి మనకి నువ్వు ఊరంతా తిరగాలంటే ఏం చేయాలి ముందు మనం తినేయాలి మనం కడుపు నిండా తినాలి మనం కడుపు నిండా తినాలి అంటే బోధ మన బ్రతుకుకు చాలా అవసరం ఎందుకు చాలా అవసరం అంటున్నానంటే నీ చూపు నీ దృష్టికోణం ఎప్పుడు ఇతరుల వైపు ఉన్నంత వరకు నువ్వు నిన్ను నువ్వు చెక్కోలేవు ఫస్ట్ నీ వైపు ఉన్నప్పుడు నువ్వు ఎవరినైనా చెక్కగలవు అందుకే ఫస్ట్ మనల్ని మనం చెక్కుకోవడం ప్రారంభించాలి ఏ విషయంలో అయినా సరే ఈ విషయంలో నేను రీఫ్రేమ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు తెలియకపోవచ్చు కొన్నాళ్ళకి అర్థం అది ఇప్పుడు మనకు తెలియకపోవచ్చు అనుభవంలో ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం చిన్నప్పుడు చూడండి మనకి ఎక్కలు రావు ఈరోజు ఈరోజు లెక్కలు చేసి పడేస్తాను అంటే చిన్నప్పుడు సైకిల్ దొక్కడం అంటే అది పెద్ద విమానం నడపడంతో మనకు విషయం ముందు ఫెడల్ మీద కాలేసి మెల్లిగా గెంతుకుంటూ 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 పది సార్లు పడిపోయి మళ్ళీ మెల్లిగా అటువైపు కాలేసి మెల్లిగా తోసుకుంటూ 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 ఒక్కసారిలా కాలు రెండో ఫెడల మీద పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు రాజా విక్రమార్కుళ్ళ కనబడుతావు నీకు నువ్వు అప్పుడు ఇంటికి వచ్చి మీ మమ్మీతో ఏమని చెప్తావు తెలుసా ఈరోజు ఏం జరిగిందో తెలుసా అలా కాసేపు తోసుకుంటూ 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 వెళ్ళాను ఆ స్పీడ్లో నాకు తెలియకుండానే కాలు రెండో ఫెడల మీద వేసేసాను మమ్మీ నేను పడిపోలేదు కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ అనుకున్నాను అంటావు అప్పుడు కూడా రెండు మూడు మొక్కలు ఎగిరిపోతుంటాయి కాల్కి తర్వాత మళ్ళీ నాలుగో రోజు మళ్ళీ ట్రై చేస్తావు మళ్ళీ ట్రై చేసినప్పుడు ఏం చేస్తావంటే తొక్కి 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 ఆటోమేటిక్గా కాలు దాని పడిపోద్ది ఫెడల్ దొక్కడం వచ్చేది అమ్మ బాబుయ్ నాకు ఫెడల్ దొక్కడం వచ్చేసింది ఇంకా సీట్ ఎక్కడమే తర్వా అంటావు సీట్ ఎక్కడ అంటే అది మామూలు విషయం కాదు ముఖ్యమంత్రి సీట్ ఎక్కినంత గొప్ప విషయం చిన్నతనంలో అవునా కదా మీరు అందరూ ఆలోచించండి ఇప్పుడంటే పిల్లలకి అవేమి కనబడట్లేదు కానీ డైరెక్ట్ బళ్ళు ఎక్కేస్తున్నారు వీళ్ళు మరి చిన్నప్పుడు మనం గొప్పగా గొప్ప కదా నేను సీట్ ఎక్కానంటే ముందు దొడ్డు మీద దొక్కాడటండి అది రాడ్ మీద ఫెడల్ మీద దొక్కాడు ఫెడల్ తర్వాత రాడ్ మీద దొక్కాడు రాడ్ మీద తర్వాత సీట్ ఎక్కేశాడండి బాబు అంటాడు సీటెక్కేసామంటే ఇంక గొప్ప విషయం అన్నమాట సో అలా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మన జీవితంలో చాలా విషయాలు ఎదుగుతూ వస్తాం చాలా విషయాల్లో మారుతూ వస్తాం ఇలా మారుతున్నప్పుడు చూడండి అప్పుడప్పుడు మన అభిప్రాయాలు టక్ మనీ మారిపోతుంటాయి అప్పుడప్పుడు మన అభిప్రాయాలు ఇలా వెంటనే సెట్ చేసేసుకుంటుంటాం వెంటనే మార్చేసుకుంటుంటాం ఒక వ్యక్తి మీద కూడా మన అభిప్రాయాలు టక్మని మార్చేసుకుంటాం దానికి ఎంతో సమయం పట్టదు మళ్ళీ నిమిషంలో మార్చేసుకుంటాం అభిప్రాయాలు చాలా తప్పు అభిప్రాయం ఏర్పరచుకోవడానికి ఆలోచించాలి తప్ప వెంట వెంటనే వెంట వెంటనే మార్చేసుకుని మళ్ళీ వెంట వెంటనే మార్చేసుకుని మళ్ళీ వెంట వెంటనే మార్చేసుకుని లోప వెవరిలో ఉంది అంటే నీలో ఉంది ఎందుకంటే నువ్వు స్టేబుల్గా లేవు అని అర్థం నీకేం అర్థం కాలేదు నువ్వు స్టేబుల్గా లేవు స్టేబుల్గా ఉంటే నువ్వు అక్కడ ఆలోచిస్తావు ఆలోచించట్లేదంటే నువ్వు ఎలా లేవు స్టేబుల్గా లేవు సో ఇప్పుడు గారి పరిస్థితి అదే స్టేబుల్గా లేరు ఆయన అందుకే వెంట వెంటనే వెంట వెంటనే పే కొన్నేలు సందర్భంలోనే ఆయన ఏం చేసేసుకోవాలి ఆ విషయాన్ని అక్కడ అవగతం చేసుకోవాలి కానీ అవగతం చేసుకోలేకపోయాడు కొన్నాళ్ళు బాగానే కంటిన్యూ అయ్యాడు అక్కడ ఏమంటాడంటే అపోస్తుల కార్యాల్లో ఒకసారి చూడండి మాట ఎంత బాగుంటుందంటే అపోస్తుల కార్యాలు నలభై ఏడో వచ్చిన అండి నలభై ఏడు వచ్చిన పది నలభై ఏడు అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీస్మం పొందకుండా ఎవడైన నువ్వు నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి ఏసుక్రీస్తు నామందు వారు బాప్తిష్మం పొందవాలని ఆజ్ఞాపించాడు నెంబర్ టూ నెంబర్ టూ ముప్పై నాలుగు వచ్చిన పేతురు నోరు తెచ్చి ఇట్ల నేను ముప్పై నాలుగు పది ముప్పై నాలుగు అప్పోస్తుల కార్యాలు పది ముప్పై నాలుగు దేవుడు ఎవరు కారట పక్షపాతి కాడని నిజముగా గ్రహించేశాను నేను నిజముగా ఆ రియల్లీ అండర్స్టాండ్ దిస్ గాడ్స్ వర్డ్ ఆయన ఆయన యొక్క సంకల్పాన్ని నేను అర్థం చేసుకున్నాను దేవుడు నిజముగా పక్షపాతి కాడని గ్రహించాను ప్రతి జనములోనూ ప్రతి జనము అంటే ఒక ఇస్రాయేలీలో యూదులని కాదు ఇంకా ప్రతి జనం ఈ యావత్ మీద ప్రతి జనములోను ఆయనకు భయపడి ఆయనకు భయపడి ఎవరు నీతిగా నడుచుకుంటున్నారో ఆ వాళ్ళని ఆయన అంగీకరిస్తాడు అది సత్యం అది నాకు అర్థమైంది అన్నాడు పేతురు గారు మరి ఇంత అర్థమైనటువంటి వ్యక్తి ఇలాంటి బలమైన స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి వ్యక్తి తర్వాతి కాలంలో ఎందుకు మళ్ళీ అన్యజనుల్ని ఒక పనికి మాలిన వాళ్ళుగా చూశాడు అలాని దేవుడు అతన్ని అసహించుకోలేదు సుమా వెంటనే పౌలు గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఏం చేసుకున్నాడు రీఫ్రేమ్ చేసేసుకున్నాడు సో లైఫ్లో ఎప్పుడు కూడా మన ఆలోచనలు మనల్ని తెకమక పెడుతూనే ఉంటాయి అప్పుడే మనకి స్టెబిలిటీ కావాలి మన ఆలోచనలు మనల్ని తెకమక పెడుతూనే ఉంటాయి మన ఆలోచనలు మనం తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి మన ఆలోచనలు మన నిర్ణయాల్ని మార్చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి ఎందుకంటే పరిస్థితుల ప్రభావం వల్ల మనం రకరకాల ఆలోచనలు తీసేసుకుంటుంటాం రకరకాల సమయాలు ఎందుకంటే చుట్టూ ఉన్న వాతావరణం మారిపోయిందంటే ఆటోమేటిక్ మనం కూడా ఏమైపోతాం మారిపోతుంటాం చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం కూడా వ్యతిరేకంగా మారిపోతుంట మన ఆలోచనలు కూడా ఒక్కోసారి మనం తప్పుదారి పట్టించేయచ్చు మన నిర్ణయాలు ఒక్కోసారి రాంగ్ అవ్వచ్చు మన నిర్ణయాలు ఒక్కోసారి కరెక్ట్గా ఉండకపోవచ్చు అలాంటి ఒకవేళ జరిగితే జరగవచ్చు నీ లైఫ్లో కాదని నేను అనట్లేదు జరగమని కూడా నేను చెప్పట్లేదు ఎవరు చెప్పలేరు దాన్ని ఒక్కోసారి నువ్వు భక్తి జీవితంలో పడిపోవచ్చు ఒక్కోసారి నువ్వు స్టేబుల్గా ఉండకపోవచ్చు ఒక్కోసారి నీ ఆలోచనలు దేవునికి దూరం అయిపోవచ్చు ఒక్కోసారి నువ్వు మార్గం తప్పిపోవచ్చు ఒక్కోసారి నువ్వు భక్తిహీనతలోకి వెళ్ళిపోవచ్చు ఒక్కసారి నీ ప్రార్థనా జీవితం కొన్ని దినాల పాటు ఆగిపోవచ్చు నువ్వు బైబిల్ తెరిచి కొన్ని దినాలు అయిపోయి ఉండొచ్చు ఇలాంటివి జరగడానికి రకరకాల కారణాలు నిన్న అభ్యంతరాలు నీకు అభ్యంతర కారణాలు కావచ్చు రకరకాల విషయాలు కావచ్చు కానీ ఏదో ఒకరోజు మళ్ళీ రీఫ్రేమ్ చేసుకునే ఛాన్స్ నీ ముందుకు వస్తుంది ఆ ఛాన్స్ని నువ్వేం చేయాలి సద్వినియోగం చేసుకోవాలి అదే చెప్తున్నాను ఇప్పుడు ఒక వ్యక్తి జీవితకాలం అంతా ఒకే విధంగా ఉంటాడనడానికి ఎలాంటి గ్యారెంటీ లేదు ఈవెన్ మనమైనా సరే ఒకసారి మన జీవితాన్ని మనం అవలోకనం అవగతం చేసుకుంటే ప్రతిరోజు ప్రతిక్షణం ఒకే విధంగా ఉంటామనడానికి ఎలాంటి గ్యారెంటీ లేదండి మన లైఫ్లో రకరకాల వ్యక్తులు తారసపడుతుంటారు రకరకాల సన్నివేశాలు చూస్తుంటాం రకరకాల సంఘటనలు ఎదుర్కొంటాం అప్పటికప్పుడు మన ఎమోషన్స్లో రకరకాల మార్పులు వచ్చేస్తుంటాయండి ఎన్ని రకాల మార్పులు వచ్చేస్తాయో మన ఎమోషన్స్లో మనం రకరకాల ఎమోషన్స్కి లోనైపోతుంటాం అప్పటికప్పుడు కొంతమంది డబల్ మైండెడ్ ఉంటారు ఇంటి దగ్గర ఏమంటారు అంటే ఇదిగో పలానా ఆంటీ ఇంటికి నేను తీసుకెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో వస్తువులు ఏమైనా ముట్టుకున్నా వాళ్ళ పెట్టినవి ఏమైనా తిన్నా చర్మం ఉల్చేస్తాను జాగ్రత్త సరే మమ్మీ అలాగే వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆంటీ ఇదిగో బాబు స్వీట్ తయారు చేశాను తిని బాబు నాకు వద్దండి అంటాడు వాళ్ళ అమ్మంకు చూస్తుంటాడు పర్లేదు బాబు తిని బాబు ఇప్పుడే తయారు చేశాను స్వీట్ చాలా బాగుంటుంది బాబు తినబాబు మామట పడక మీ అమ్మ ఏమో అందలే తిని బాబు అంటే లేదండి నాకు వద్దండి నేను తినండి ఏ అలాగా తిను బాబు అంటే ఎరా అంటే అంత బతిమాలతో ఉంటే తిను ఒకటి తిను అందనుకో మమ్మీ ఇప్పుడు పిల్లాడు ఎక్కడ పడిపోతాడు అనుకుంటున్నారు వెళ్ళి పెద్ద నూతులో పడిపోతాడు అసలు ఇది మనిషా లేకపోతే ఏమైనా ఏంది డబల్ మైండెడ్ నిర్ణయాలు ఇప్పుడు ఇంటి దగ్గర వచ్చేసాడు ఏమని చెప్పింది తిన్నావా చర్మూలు చేస్తానని చెప్పింది నువ్వేం తినకూడదని చెప్పింది వద్దని చెప్పమంది ఇక్కడికి వచ్చి ఏమంటుంది పర్లేదు లేరా ఆంటీ బతులాడుతుంది తినమంటుంది అంటే అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసేసరికి నిర్ణయాల్లో ఏవో మార్పులు వచ్చేసి అది మరిచిపోయింది ఇక్కడికి వచ్చేసరికి తన తానే సరిది చెప్పుకుంది తన మనస్సును తానే ఏం చేసుకుంది మార్చుకుంది ఇక్కడ అర్థం కాక పిచ్చోడైపోయింది ఎవరంటే ఆ పిల్లోడు అమాయకుడు వాడికి తెలీదు అరే ఇలా ఇలా ఎంత తొందరగా నిర్ణయాలు మార్చేసుకుంటారని సో మీ లైఫ్లో కూడా మీరు చాలా సందర్భాలు ఇలాంటివి ఎదుర్కొనే ఉండి ఉంటారు నాకు తెలిసి అప్పుడప్పుడు ఒక్కోసారి ఎందుకో తెలీదు ఎవరి కోపమో ఎవరి మీద చూపించేస్తుంటావు ఎవరి కోపమో ఎవరి మీద పడిపోతుంటావు వాళ్ళు ఏదో బయట ఏదంటే ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళ మీద పడిపోతుంటావు ఎక్కడ ఏదో తప్పు జరుగుతుంది ఏదో ప్రాబ్లం వస్తుంది మన లైఫ్లో ఏదో ఏదో ఇష్యూ జరుగుతుంది దాన్ని ఎవరి మీద చూపించాలో తెలియదు మనకి ఎవరు ఒకరి మీద పడిపోతాం సో అప్పుడైనా రీలేజ్ అవుతామా కొంతమంది ఈ మధ్యకాలంలో ఈ లాక్డౌన్ పెట్టిన తర్వాత వచ్చినటువంటి ఎక్కువ సమస్యలు ఏంటంటే పిల్లల్ని కొట్టడానికి బాగా ప్రిపేర్ అయిపోయి ఉన్నారనమాట తల్లిదండ్రులు అంటే ఇంక ఇలా కోపం ఎవరి మీద చూపించాలి భర్తను కొట్టలేదు మరి ఎవరిని కొట్టాలి ఇంట్లో ఎవరు దొరుకుతాడు లోకుగా భర్తన కొట్టలేదు ఎప్పుడు ఇంట్లో ఉంటాడు ఏదో చేస్తుంటాడు ఏం అనలేదు మరి ఎవరినన్నా అలా కోపం ఎవరి మీద చూపించాలి వంటగదిలో పాత్రలకు ఆల్రెడీ చాలా చొట్లు ఉంటాయి ఇంక కొత్తగా పెట్టడానికి లేవు సో మరి ఆ చొట్టంటూ పెడితే ఎవరికి పెట్టాలి ఈ పిల్లలకు పెట్టాలి సో ఆ పిల్లాడినో అమ్మాయినో వాళ్ళనో వీళ్ళో కొట్టుకొని తిట్టుకొని ఇంకా ఆ భర్తను ఏళ్ళలో ఆ భర్తను చూసుకుంటారనమాట కాసేపు వాళ్ళని ఎలాగూ కొట్టలేరు కాబట్టి ఆ బా ఆ దెబ్బలన్నీళ్ళ మీద వేసేసి అమ్మయ్యా అనుకుంటారు అలా సంతోషపడిపోతుంటారు సో ఒకొక్కడ భార్య మీద కోపం వస్తుంది ఏం చేయలేదు తెలియదు వాళ్ళ మీద ఎళ్ళ మీద బండి మీద చూపించేస్తుంటాడు ఒకరోజు ఒకడు అలాగే కిక్కు ఇష్టం వచ్చినట్టు కొట్టితే చీరేసింది పైకి నిజం ఇంట్లో కోపం వచ్చింది బయటకు వచ్చాడు బండి ఓ అన్నాడు ఎవడకే కాలింది అంతే సర్రం చీరేసింది పైకి ఏం చేస్తాడు ఇప్పుడు ఏం చేస్తాడు తూర్పుకు తిరిగి అన్నం పెడతాడు ఏం చేస్తాడు సో లైఫ్లో మన మైండ్ ఎప్పుడు కూడా ఒకలా వర్క్ చేయట్లేదు చూసారా రకరకాలుగా వర్క్ చేస్తుంది సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఒకవేళ ఒకవేళ మనం మన ఆలోచనలో మనం తప్పుదారి పట్టించినా కూడా ఇమ్మీడియట్గా మనల్ని మనం ఏం చేసుకోవాలి సెట్ చేసుకునే ఛాన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏం చేసుకోవాలంటే సెట్ చేసుకోవాలి దేవుడు అదే కోరుతున్నాడు నువ్వేంటో ఆయనకు తెలుసు నీ బలహీనతలేంటో ఏసుక్రీస్తుకి తెలియదా ఆయన నీలాంటి నాలాంటి లాంటి శరీరంలోకి వచ్చి కొన్ని సంవత్సరాలు ఉన్నారు ఇక్కడ ఆయన మనలాంటి ఇదే వాతావరణంలో ఆయన మనకు మన ఆయనకి తెలియనిదేం కాదు ఇక్కడ ఇక్కడ ప్రతిదీ ఆయనకి తెలుసు ప్రతి బలహీనత ఆయన ఎరిగి ఉన్నాడు ఆయన ప్రతిదీ తెలుసు నీకున్న బలహీనతలు అన్నీ ఆయనకు తెలుసు నీకున్న ఇబ్బందులన్నీ ఆయనకు తెలుసు నీకున్న సమస్యలన్నీ ఆయనకు తెలుసు నువ్వు ఎక్కడ పడిపోతావు ఆయనకు తెలుసు నువ్వు ఎలాంటి స్థితిలో ఉండగలవు ఆయనకు తెలుసు నువ్వు ఎలాంటి స్థితిలో నిలబడగలవో ఆయనకు తెలుసు ఎలాంటి స్థితిలో పడిపోగలవో కూడా ఆయనకి తెలుసు ఆయన మన బలహీనతలన్నీ ఎరిగి ఉన్నాడు మనకి మనకేం చేస్తున్నాడంటే సహాయం చేస్తున్నాడు ప్రియుల నిజంగా పేతురుగారు ఎంత ఏడ్చుంటారో అది అర్థమైన తర్వాత పేతురుగారు ఎంత కన్నీరు పెట్టుకుని ఉంటారో పేతురుగారు ఎంత పశ్చాత్తాపం పడుంటారో అరే నేను ఎందుకు ఇలా చేశాను నా లైఫ్లో ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నప్పుడు నేను ఎందుకు ఇలా డబల్ మైండెడ్గా వ్యవహరించాను నేను ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడేసాను నేను ఎందుకు ఇలా నాతో పాటు కొంతమందిని మాయ వేషం వేసుకుని ఇలా చేశాను చివరికి అంత గొప్ప వ్యక్తి భర్ణబా కూడా నా వల్ల మా మా వేషధారణ వల్ల మోసపోయే స్థితికి నేను ఎందుకు ఒక మార్గదర్శన అయ్యాను అని ఎంత ఏడ్చున్న ఉంటాడో ఒక రియలైజ్ అయిన వ్యక్తి ఒక పరిపూర్ణత కలిగినటువంటి వ్యక్తి ఒక చక్కటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఖచ్చితంగా తన బ్రతుకులో రియలైజ్ అవుతాడు ఖచ్చితంగా అవుతాడు పరిపూర్ణత లేనివాడు రియలైజ్ అవ్వడు అందులో మీరు గారెడీ సీమోను చూడవచ్చు గారెడీ సీమోను కూడా ఫస్ట్లో మంచోడే ఫస్ట్లో మంచిగా సూచిక్రియలు జరుగుతున్నాయి అద్భుతాలు జరుగుతున్నాయి గొప్ప క్రియలు జరుగుతున్నాయి తనను తాను అప్పటివరకు గొప్పవాడిగా చెప్పుకున్నాడు కానీ అప్పుడు అర్థమైంది అతనికి నిజం అర్థమైంది నిజం అర్థం ఏం చేశాడంటే నేను కాదు గొప్పవాడిని నిజమైన దేవుడు ఉన్నాడు ఆయనే గొప్పవాడు ఆయన ద్వారా ఈ కార్యాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఫిలిప్ను అంటు పెట్టుకుని ఫిలిప్తో పాటు సువార్త పరిచర్యలో కొన్నాళ్ల పాటు కంటిన్యూ అయ్యాడు కానీ ఆ కొన్నాళ్ల జీవితంలో అతను సత్యాన్ని గ్రహించలేకపోయాడు అంటే ఎక్కువ కొన్ని సంవత్సరాల పాటు అతడు ఒక ఫ్రేమ్లో ఇరుక్కుని ఉన్నాడు ఆ ఫ్రేమ్ అది గారడీలు చేయడం గారడీలు చేస్తే ప్రజలందరూ ఏం చేసేవారు చప్పట్లు కొట్టేవారు ఇప్పుడు చూడండి అప్పుడప్పుడు మెజీషియన్స్ వస్తారు మెజీషియన్స్ జాదుగర్ ఆనంద్ అని ఆయన మన ఇండియాలో నెంబర్ వన్ మెజీషియన్ జాదుగర్ ఆనంద్ నేను చాలా సంవత్సరాల క్రిందట రాజమండ్రిలో ఆనంద్ కళా కేంద్రంలో ఒక ప్రదర్శన ఇచ్చాడు ఆయన చాలా చాలా సంవత్సరాలు అయిపోద్ది అప్పటికి నేను ఇంకా లోకల్లోనే ఉన్నాను సో నేను ఆ ప్రదర్శనకి వెళ్ళాను జాదూగర్ ఆనంద ప్రదర్శనకి కళా కేంద్రానికి అక్కడైన ప్రదర్శన చూసిన తర్వాత నేను ఎంత షాక్ అయిపోయానంటే అసలు ఈయన ఈయన ఇవన్నీ ఎలా చేశాడబ్బా ఏంటి ఏనుగుని ఆ వెనక ఎలా మాయం చేసేసాడబ్బా ఈ బాక్స్లో మనిషిని ఎలా తీసేసాడబ్బా ఈ అగ్నిలో నుండి పౌరులు ఎలా వచ్చాయబ్బా నాకు అర్థం కాక తలపట్టేసుకుని ఇంకా ఆయన ఏదో గొప్పోడు అనుకున్నాను కానీ అప్పటికి మనకి ఇది మ్యాజిక్ అని ఒక ఐడియా ఉంది ఒక వంద ఏళ్ల క్రిందట వంద ఏళ్ళ క్రిందట నో ఐడియా అప్పుడు ఎలాంటి మ్యాజిక్ చేస్తే జనం ఏమనుకుంటారు అయినా మనం మన మొహాలు అసలు మనం అక్కడ వెళ్ళడం ఎందుకండి మనకు మ్యాజిక్లే అవసరం లేదా ఏ నిజమే కదా మన క్రైస్తవ్యంలో నిజానికి మ్యాజిక్లు కూడా మ్యాజిక్లు కూడా అవసరం లేదు మనం ఏం ఆడుకున్నాం అసలు మనకు తెలుసు కదా మనకి ఏం అక్కర్లే ఆ నివాసం నిల రమ్మని ఇక్కడ కూర్చోని నిలబెట్టినాను కాసేపు అలా బొట్టన వెళ్తే ఇలా కాసేపు రుద్ది మసాజ్ చేసి ఇలా అంటే ఆడు నిజంగా మేమిద్దరం అక్కడ మాడుకుని వస్తాం కారు దగ్గర తమ్ముడు రే ఇది విషయం ఈరోజు డీల్ ఓకేనా అంటే ఓకే అనే అంటాడు అలా అంటే ఆడు పడిపోతాడు వెనక్కి సరిపోతుంది మనకి మనకి మన జీవితాలకి అదే ఎక్కువ అప్పుడు నేను మీకు ఎలా కనబడతాను ఎలా కనబడతాను చక్రాలు తిరిగేస్తుంటాయి దెబ్బకి వెనక నుంచి వెలుగు వచ్చేస్తుంది అలాగా గంతే ఇంకా మీరు బయటకు వెళ్ళి ఏం చెప్తారు ఒక్కసారి రెండు చాలు మీరు ఎక్కువసార్లు వద్దు ఒక్కసారి నా మాటిని ఆ రండి చూడండి అసలు వచ్చి అసలు ఎలా పడతాడో ఆయన ఇలా అంటే చాలు ఆయన షర్ట్ వేసుకున్న షర్ట్ అప్పుడు వరకు వేసుకున్న షర్ట్ తీసి ఇలా అంటే ఆ వాసనకు పడిపోతారు అంతే లేకపోతే ఆ కోటికి అంతే దెబ్బకి అంతే ఏముండదు అది మనం మనం ఎంత మందిని అమ్మలేదండి ఇప్పటివరకు చెప్పండి అదే నమ్మినప్పుడు నిజంగా మ్యాజిక్ చేసిన వాడిని నమ్మరా ఇది ఇదంతా డూప్లికేట్ ఇది ట్రాష్ ఇందులో నిజానికి మ్యాజిక్ కూడా ఉండదు జస్ట్ హెప్నటైజ్ అంతే పడతావు పడతావు అంతే ఆ హెప్నటైజ్ ఎప్పుడో నేనే చేసి చాలా సంవత్సరాల కిందట చేస్తాను నేను అది ఆ పరిశుద్ధ ముసుగుల భ్రష్టుడు ఎక్కడ ఆ గోనగూడల్లో చాలా రోజులు అయిపోయింది చేస్తుంది సో అలాంటి చీప్ ట్రిక్లు ఎవడైనా చేసేయచ్చు కొంచెం నమ్మేవాడు ఉంటే నమ్మేవాడిని ఎలా అయినా ఆడించేయచ్చు దట్ ఈస్ కాల్డ్ హిప్నాటిజం హెప్నాటిజం కూడా మనం మనం ఓకే అనకపోతే మన మీద వర్కౌట్ చేయదు అది మన మీద పని చేయదు అది హెప్నాటిజానికి మనం యాక్సెప్ట్ చేయాలి దాన్ని అంగీకరించాలి అంగీకరించకపోతే నీ మీద హెప్నటిజం వర్క్ అవ్వదు సో అలాంటి పరిస్థితులు మన కళ్ళతో చూసేస్తున్నాం కదా ఇప్పుడు వాళ్ళందరూ నమ్ముతున్నారు నిజమని నమ్ముతున్నారు అంత ఇష్యూ జరిగింది విజయవాడ ప్రదీప్ దగ్గరికి ఎవరైనా వెళ్ళడం మానేరా ఎప్పటికీ జనాలు కోకొల్లలుగా వెళ్తున్నారు ఎందుకంటే ఇంకా ఆయన నీళ్ళు చల్లుతున్నాడు ఇంకా నీళ్లు చల్లుతున్నాడు ఇంకా హ్యాపీగా ఖర్చులు అమ్ముకుంటున్నాడు ఇంకా హ్యాపీగా చేసుకుంటాడు ఇంకా వదిలే వేస్ట్ అనిపించింది అనమాట ఎందుకంటే జనాలు అంతే ఎవరు మోసం చేసినా మోసపోయే సైకాలజీ ఉన్నంత వరకు అలాగే ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్లో కొన్ని సంవత్సరాలు బ్రతికును ఇప్పుడు సడన్గా నేను వెళ్ళి వాకింగ్ చెప్పేస్తే వాళ్ళు మారతారా మారతారా ఇంపాసిబుల్ మారరు ఇప్పుడు సీమోని పరిస్థితి ఏంటంటే ఎలా ఎలా మారాడో మహానుభావుడు మారిపోయాడు ఎందుకంటే నిజాలు చూశాడు అప్పటివరకు అతను చేసినవన్నీ ఏంటి అబద్ధాలు గారడి ఆ గారడికే జనాలు ఏమనుకునేవారట తాను ఒక గొప్పవాడనని చెప్పుకుంటున్నాడట ఎనిమిది తొమ్మిది అపోస్తుల కార్యాలు ఎనిమిది తొమ్మిదిలో ఆ ఓడ్ మీరు అబ్జర్వ్ చేయండి ఏమని చెప్పుకుంటున్నాడట తనకు తానుగా జనాలకి జనాలకి తనకు తానుగా ఏం చెప్పుకుంటున్నాడు నేను గొప్పవాడిని అని చెప్పుకున్నాడు మీకు ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తా సైకాలజీలో సైకాలజీలో ఒక విషయాన్ని ఎన్నిసార్లు మన మీద రుద్దితే అన్నిసార్లు మనం దాన్ని కనెక్ట్ అయిపోయి అదే నిజం అనుకుంటాం చివరికి అర్థమైందా ఉదాహరణకి నేను ఇక్కడ నిలబడ్డా నేను ఇక్కడ నిలబడి నేను వంద కేజీలని చిటికి నీళ్తే ఎత్తగలను వంద కేజీలని చిటికి నీళ్తే ఎత్తగలను వంద కేజీలు చిటికి నెలితే ఎత్తగలను అని ప్రతిరోజు మీకు చెప్తున్నా నేను ఎత్తానో లేదో మీకు అనవసరం మీరు చూడలేదు చేయలేదు కానీ కొన్నాళ్ళకి మీరు ఏమనుకుంటున్నారంటే దేనికి అలవాటు పడుతున్నారంటే మా అన్నయ్య వంద కేజీలని చిటికి నీళ్ళతో ఎత్తగలడు నేను ఎలా చెప్తున్నానంటే మీకు అని చెప్తున్నా మీరు కూడా అలాగే వింటున్నారు కొన్నాళ్ళకి మీకు ఆ ఫ్రేమ్ రెడీ అయిపోయింది చక్కటి ఫ్రేమ్ వచ్చింది ఇంకా ఫ్రేమ్లో మీరు అందరూ పట్టేశారు వెళ్ళిపోయారు రేపు ఈ రెండు మూడు సంవత్సరాల తర్వాత మీరు బయటికి వెళ్ళి ఏం చెప్తారో తెలుసా ఏం చెప్తారు మా వాడు వంద కేజీలు చిటికి నీళ్ళతో ఎత్తాడు అంటారు చివరికి నేను ఎత్తలేకపోయాను అనుకోండి అప్పుడు కూడా మీరు ఏమంటారు తెలుసా ఎవడో తెచ్చి ఆయన చేతి మీద పెట్టలేదు అంటారు అలాంటివి ఎన్నో మన కళ్ళతో మనం చూసాం సింపుల్ ఎగ్జాంపుల్ చేతులు దురదగా ఉన్నాయి రావట్లేదు రావట్లేదేటని ఒక ఆయన అంటాడు అప్పుడు మనం ఏమంటామంటే ఎవడని వెళ్తే ఏంటి పరిస్థితి అన్న అనే సెన్స్ ఉండదు మనకి ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మనం దేనికి ఫ్రేమ్ అయిపోయి అంటే ఆయన చూస్తే ఎవడు రాడు ఎవడెళ్ళినా ఆయన ఓడించేస్తాడు ఒక్క ముక్కలో కొట్టేస్తాడు నాకౌటు ఇలాంటివన్నీ వింటూ ఉంటాం మనం అంటే మన ఫ్రేమ్ అది అనమాట కొన్నాళ్ళకి ఎవడు వెళ్ళినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఈడు వెళ్ళడు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అక్కడేమి జరగవు కానీ మనకు ఫ్రేమ్ మాత్రం ఏం ఏర్పడిపోయింది ఎవడు వెళ్ళడు అంతే ఆయన సింహం అంతే పూలంతే ఇంతే నువ్వంతే అంతే ఒక ఫ్రేమ్ సైకాలజీలో దీన్ని మన మీద రుద్దడం అంటారు ఒక విషయాన్ని మన మీద బలంగా ఏం చేయడం రుద్దడం అందుకే కొన్ని అబద్ధాలు నిజాలు అయిపోతుంటాయి కొన్ని నిజాలు ఏమైపోతుంటాయి అబద్ధాలు అయిపోతుంటాయి ఎక్కువ సమయం అదే విన్నాం అనుకోండి కొన్నాళ్ళకు మనకు అదే నిజం అనిపిస్తుంది ఎక్కువ సార్లు అదే విషయాన్ని రిపీట్ రిపీట్గా రిపీట్గా ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం ఒక రిపీటెడ్గా ఒక వార్త వింటున్నాను నేను ఎందుకు పనికిరాను నేను ఎందుకు పనికిరాను అఫర్మేషన్ విన్నాం అనుకోండి కొన్నాళ్ళకి నువ్వు నిజంగానే ఎందుకు ఎందుకు పనికిరాకుండా పోతావు నువ్వేం చెయ్యు నేను సాధించగలను అన్న అఫర్మేషన్ ఎక్కువ జరిగింది అనుకోండి ఖచ్చితంగా నువ్వు ఏదోటి సాధిస్తాం మా మాట మనిషి మీద చూపించే ప్రభావం చాలా శక్తివంతమైంది మామూలుగా ఉండదు అది చాలా శక్తివంతమైంది సో ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాడంటే తాను ఒక వాడనని జనాలకు ఏం చేస్తున్నాడట చెప్పుకుంటున్నాడు చెప్పుకుంటున్నాడు చెప్పుకోవాలి చెప్పుకోకపోతే జనాలు దాన్ని రియలైజ్ అవ్వరు సో ఎప్పుడైతే ఇలా గొప్పవాడని చెప్పుకుంటున్నాడో ఆటోమేటిక్గా జనాలందరూ ఆయన ట్రాప్లో పడిపోయారు ఈయన గొప్పవాడంతే అని ఒప్పేసుకోవడం మొదలుపెట్టారు చివరికి ఏ స్థితికి వెళ్ళిపోయాడట దేవుని మహాశక్తి కొద్దివాడు మొదలుకొని గొప్పవాణి మట్టుకు అందరూ పదవచనం చూడండి ఆ ఫ్రేమింగ్ ఏ స్థాయికి వెళ్ళిందో ఆ ఫ్రేమింగ్ ఏ స్థాయికి వెళ్ళిందో చూడండి కొద్దివాని మట్టుకు కొద్దివాడు మొదలుకొని గొప్పవాణి మట్టుకు అందరూ ఏమని ఫ్రేమ్ చేసుకున్నారట దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు మళ్ళీ వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు చెప్పుకొనుచు దేవుడి మహాశక్తి అంటే వీళ్ళు ఏమైనా ప్రూఫ్లు చూసారా చెప్పండి ప్రూఫుల్ చూసారా దేవుడి మహాశక్తి అంటే ఏంటండి సూర్యుడిని రప్పించడం అది ఎవరు మహాశక్తి దేవుడి మహాశక్తి సూర్యుడిని అస్తమింప చేయటం ఎవరు మహాశక్తి చంద్రుణ్ణి రప్పించడం ఎవరు మహాశక్తి రాత్రి రప్పించడం పగలు రప్పించటం గాలి తుఫాను సముద్రం ఇవన్నీ కూడా ఎవరి మహాశక్తి అంటే దేవుని మహాశక్తి చివరికి వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళారంటే దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే ఇప్పుడు ప్రతి చోట మీకు అలాంటి వాళ్ళు కనబడతారు ఒక బాబా ఉంటాడు ఆ బాబా అంటే మనం నమ్మం కానీ ఆ బాబాని నమ్మే భక్తులు ఉంటారు ఉండరా ఎలా నమ్ముతారు అనుకుంటున్నారు వాళ్ళు ఎలా నమ్ముతారు హే ఏం మాడుతున్నావు కళ్ళు పోతాయి ఎవరనుకుంటున్నాం ఆయన దివ్య బాబా మహాబాబా ఆయన్ని అనుమానించావా నాశనం అయిపోతావు జాగ్రత్త నమ్ముతాం వాళ్ళు అలా ఉన్నారు మరి వాళ్ళకి ఆ ఫ్రేమింగ్ రావడానికి ఆయన ఎన్ని రోజులు కష్టపడ్డాడో వాళ్ళని ఆ ఫ్రేమ్లో కూర్చోబెట్టడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడో సో చివరికి వీళ్ళ మనస్సు మీద ఏమైపోయింది ఆ ముద్ర పడిపోయింది దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా నాలుగు రోజులు అవుద్ది విశ్వాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాను కాకినాడ పెద్దఐనా ఆయన డాక్టర్ గారు ఒక డెబ్భై ఏళ్ళు ఉంటాయి పిల్లల డాక్టర్ తీసుకెళ్ళి వాళ్ళ మమ్మీ అమ్మమ్మ వాళ్ళ వాళ్ళు ఏమన్నారంటే ఏమండి ఒంటి గంట అయినా నిద్రపోవట్లేదండి వీడు చాలా ఇబ్బంది అయిపోతుంది ఒక్కోసారి మూడు అవుతుందండి పడుకోవడానికి అలానే పేచీ పెడతాడమ్మ పేచీ ఏం పెట్టడండి అలాగే ఆడుతూ ఉంటాడు అలా తిరుగుతూ ఉంటాడు వాడు ఏదో చేస్తుంటాడండి వాడు చుట్టూ మేము తిరగాలి సో మాకు నిద్ర ఉండట్లేదు ఆడికి నిద్ర ఉండట్లేదు తెల్లవారుజాము నుంచి మాత్రం పది ఏ వరకు ప్రశాంతంగా వాడి కవర్ చేసేసుకుంటున్నాడు మమ్మల్ని మాత్రం చంపుతున్నాడు మాకు పని టైము వాడికి ఏమో నిద్ర టైముగా చేసుకున్నాడు ఇది ఇలా అవుతుందండి రోజు పరిస్థితి ఏంటి దీనికి పరిష్కారం అసలు ఏమంటారు దీనికి పరిష్కారం ఏంటి ఎందుకు ఇంత ఇంత మతానికి వ్యతిరేకంగా వరకు ఉంటున్నాడు ఇడు ఒంటి గంట ఎవరికి ఉంటున్నాడు ఎందుకు నిద్రపోవట్లేదు నా ఆరోగ్యం మొత్తం పాడైపోతుందని వాళ్ళ అమ్మ ఓ ఏకరువు పెట్టింది అప్పుడు డాక్టర్ గారు సింపుల్గా నవ్వుతూ పెద్ద అయిన కదా అనుభవజ్ఞుడు మామూలుగా ఎవరన్నాయి ఇదిగో అమ్మాయి ఈ సిరప్ ఆ వేసేయండి కొంచెం వచ్చి పడుకుంటాడు లేకపోతే అది వేసేయండి ఇది వేసేయండి ఇచ్చేస్తాడు అలా ఇవ్వలేదు ఆయన వెంటనే ఏమన్నాడంటే అమ్మ మీరు రోజులో ఎన్నిసార్లు ఎంతమందితో లేదా మీలో మీరే మీ ఇంట్లో మీరే లేదా ఎవరితో అయినా ఎన్నిసార్లు వీడు రాత్రి గంట అయినా పడుకోవడని అంటారు అని అడిగాడు ఒకసారి వాళ్ళమ్మమ్మ తను ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని చాలాసార్లు అనుకుంటామండి ఇది క్యాజువల్ విషయం కదండి చాలాసార్లు అంటామండి ఇంటికి ఎవరైనా వస్తే ఆ విషయాన్ని చెప్తారా చెప్పరా చాలామందితో చెప్తామండి ఎవరైనా మా వాళ్ళు వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి ఇటు పరిస్థితి అంటే ఇదే పరిస్థితి నైట్ గంట అన్నీ బాగున్నాయి కానమ్మా ఇది ఒక్కటే వచ్చిందమ్మా ఏంటది ఒంటి గంట అయినా పడుకోడు మూడైనా పడుకోడు ఈ విషయం మేము డబ్బా కొట్టి మరీ చెప్తామండి వాడి ఇంటుండగానే చెప్తాం వాడితో కూడా అంటూ ఉంటామండి అండి అన్నీ చెప్పిన తర్వాత ఆయన ఫైనల్గా ఒకటే మాట అన్నాడు అది మానేయండి అమ్మా అన్నాడు మీరు పెద్ద మోటివేషనల్ క్లాస్ ఇస్తున్నారు అడికి మీరు తప్పు చాలా మంది తల్లిదండ్రులలాగే చేస్తారు పిల్లల్ని తీసుకెళ్తారు అదిగో ఆడి కాళ్ళు కొడుకున్న దాకా పనికి మల్లలో బుద్ధి వస్తుంది అంటారు ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఎలా పరిచయం చేస్తారు అన్నీ బాగానే ఉంటాయి కానీ అలర అల్లరడం పనికి మల్లనుడు ఎప్పుడు అలరి చేస్తూ ఉంటాడు అంటే వాడి ఫీడ్బ్యాక్ ఏంటంటే ఓహో అనుకుంటాడు అది డాక్టర్ గారు చెప్తే కానీ మనకు అర్థం కాదు సో అప్పటి నుంచి వాళ్ళు అమ్మ ఏం చేస్తుంది అంటే నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా మా మా విశ్వవు చాలా మంచోడు చోడు తొమ్మిది అయ్యేసరికి పడుకుంటాడు మా విశ్వవు ఎంత ఉత్తముడో తొమ్మిది అయ్యేసరికి పడుకుంటాడో మా ఎంత మంచివాడు అందరితో పాటు తొందరగా నిద్రపోతాడు అసలు మెలకు ఉండడం అంటుంది సో అది కూడా వెంటనే అవ్వదు పని అవ్వదు ఇంకా టైం పడుతుంది అది ఎందుకంటే చాలా రోజులుగా ఒక ఫ్రేమ్లో అని కూర్చోబెట్టేసి ఇప్పటికిప్పుడు కొత్త మంత్రాలు మొదలెడితే ఆ మంత్రాలు వెంటనే పనిచేస్తాయా పనిచేస్తాయా అప్పుడే పని చేయి కొంత టైం పడుతుంది అందుకే మీ పిల్లల విషయంలో జాగ్రత్త ఇడు పనికి మల్ ఇది సరిగ్గా చదివి బోల్డ్ అని పుస్తకాలు కొన్నాను అయినా కానీ ఆటలకు వెళ్ళిపోతుంటాడు అని అందరి దగ్గర చాటింపేయటం అందరి దగ్గర గొప్పకు తిట్టేయటం అందరి దగ్గర గొప్పకు కొట్టేయటం ఇలా చేయడం వల్ల మీ పిల్లల మెదడులో మీకు తెలియకుండానే ఏం క్రియేట్ చేస్తున్నారు ఒక ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నారు అది మారదు ఒక్కసారి ఫిక్స్ అయిపోయామంటే చాలా సంవత్సరాలు పట్టేస్తుంది అది మారడానికి చాలా కాలం పట్టేస్తుంది అది మారడానికి ఇది మనం బైబిల్లో నుండి ఈజీగా నాకు ఆ డాక్టర్ చెప్పిన తర్వాత అరే మనం బోధించే ఇదే కదా దేవుడు చాలా సందర్భాలు ఇలాంటివి రాయించాడు కదా ద్వితీయోపదేశకాండంలో అయితే నువ్వు కూర్చున్నప్పుడు నిలబడినప్పుడు పాజిటివ్ విషయాలు చెప్పమంటాడు సో మనకి ఇదంతా తెలుసు కూడా మనం ఎలా అర్థం పోయాం అబ్బా అనిపించింది నిజం చెప్తున్నాను రెండు మూడు సార్లు నేను కూడా ఆలోచించా దీనికి పరిష్కారం ఏంటి అబ్బా ఇడు ఒంటికి దాకా పడుకోవట్లేదు మూడైనా పడుకోవట్లేదు దీనికి పరిష్కారం ఏంటని సో మా చెల్లి ఫోన్ చేసినా విషయం ఏం చేస్తున్నాడంటే ఇదే చెప్పడం మా అమ్మ ఫోన్ చేసినా ఇదే చెప్పడం మా వదిన ఫోన్ చేసినా ఇదే చెప్పడం సో నేను అండమే ఇంట్లో వాళ్ళు అండమే ఇలా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అరే మనం తప్పు చేస్తున్నాం అని రియలైజ్ అయ్యాం అప్పుడు తప్పు చేస్తున్నాం ఫ్లోలో వచ్చేస్తుంది ఇటు ఈవెన్ నిన్న కూడా పడుకోలేదడు నిన్న కూడా మూడయింది వాళ్ళ అమ్మకి ఇబ్బంది అయింది పొద్దున్న లేచిన తర్వాత నా ఆరోగ్యం పాడైపోతుందరా బాబు నీ వల్ల అని సంథింగ్ ఏదో అనుకుంటూ ఈరోజైనా కొంచెం తొందరగా పడుకుంటాడు ఈడు అని అంటుంటే వీడు మొహం ఈడు పడుకుంటాడా అని వచ్చే పోయేదే అవమ్మో అని ఆపాల్సి వచ్చింది ఎందుకంటే డాక్టర్ చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి సో అప్పుడు మనం ఏంటంటే ఓహో మనమే పాడు చేస్తున్నాం ఒక ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ కూడా ఒక ఫ్రేమ్ క్రియేట్ అయింది బయట మీరు సమాజంలోకి వెళ్ళి చూడండి ఎన్ని ఫ్రేముల్లో ఇరుక్కుపోయి ఉన్నారో మీకు అర్థం ఎన్ని ఫ్రేములు ఇరిగిపోయి ఉన్నారో చూడండి ఒక స్వస్థత బోధ కూడా ఉంటాడు మనం వెళ్తాం కరెక్ట్ కాదండి దొంగండి అన్నా కూడా తంతో ఇంకోసారి మాట్లాడమంటే మాగారి గురించి అంటారు ఏ అంతే ఇంకా రారు సో అలా మన లైఫ్లో కూడా చాలా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇది అంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏంటి మనం మన మనకి ఏమర్థం కావాలి చాలా విషయాల్లో మనల్ని మనమే ఏం చేసుకోవాలి చెక్ చేసుకోవాలి సరి చేసుకోవాలి మన ఆలోచనలు తప్పుదారి పడితే వాటిని వెంటనే ఏం చేసుకోవాలి రీఫ్రేమ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఏం జరిగిందో అతడు బహుకాలము గారడీలు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతని లక్ష్య పెట్టి రెండు రోజులు మూడు రోజులు చేయటం వల్ల లక్ష్య పెట్టలేదు రెండు రోజులు మూడు రోజుల వల్ల లక్ష్య పెట్టరు మరి ఎంతకాలం కావాలి దానికి బహుకాలం ఎందుకు కావాలి చెప్పాలి ఎంత విన్న తర్వాత ఏంటి డౌట్ బహుకాలం ఎందుకు కావాలి ఒక ఫ్రేమ్ ఏర్పడాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఆ టైం వల్లే వాళ్ళు అలా మారిపోతారు ఒక ఉగ్రవాద ఉగ్రవాదు అవ్వడానికి ఒక రోజులు అయిపోడు ఒక చెడ్డోడు చెడ్డోడు అవ్వడానికి ఒక రోజులు అయిపోడు వాడి మీద బలంగా రుద్దాలి 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 అది బాగా రుద్దబడి ఆ సాఫ్ట్వేర్ వర్కౌట్ అవద్ది అనమాట అప్పుడు అప్పుడు చేయడం మొదలుపెడద్ది అర్థమైందా మనం మన జీవితం కూడా అంతే ఒక బోధ నీ మీద బాగా వృద్ధపడితే ఆ బోధకు నువ్వు ఆకర్షితులు అవుతావు దానికి నువ్వు అనుకూలంగా బ్రతకటం మొదలు పెడతావు నువ్వు చెడ్డవాడివి మంచివాడిగా మారాలన్నా ఇదే సూత్రం మంచివాడి చెడ్డవాడిగా మారాలన్నా ఇదే సూత్రం కాకపోతే ఆహారం మారుతుంది అంతే అక్కడ మంచి ఆహారం అక్షయ ఆహారం తీసుకుంటే మంచిగా మారుతావు చెడ్డ ఆహారం చెడ్డ బోధ విన్నప్పుడు ఎలా మారుతావు చెడ్డగా మారుతావు నీ మీద వృద్ధపడుతుంది సో అలాంటివి ఎన్నున్నా సరే వాటిని మనం ఖచ్చితంగా ఏం చేసుకోవాలంటే రీఫ్రేమ్ చేసుకోవాలి ఇది మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరం ప్రియుల చాలా అవసరం ఈ సందేశం మీ ఆత్మీయ జీవితాలకు చాలా అవసరం మనసు పెట్టి ఆలోచించండి నేను మొదటి నుంచి ఏం చెప్తున్నాను ఇక చివరిగా ఆ మాటలు మీరు చదివితే అయితే పిలిప్పు దేవుని రాజ్యమును గురించి యేసుక్రీస్తు నామమును గురించి స్వార్త ప్రకటించుండగా వారు అతని నమ్మి పురుషులు స్త్రీలు ఏం పొందారట బాప్తిజం పొంది అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిజం పొంది పిలిప్పుని ఎడబాయకుండి సూచక్రియలు గొప్ప అద్భుతాలు జరుగుట చూచి ఏం పొందాడట అందరినీ విభ్రాంతి పరిచిన వాడు ఏమయ్యాడు అందరినీ విభ్రాంతి పరుస్తున్నవాడు ఏమయ్యాడు విభ్రాంతి పొందాడు ఇది నిజమైన విభ్రాంతి అది గారడి విభ్రాంతి అర్థమైందా విభ్రాంతి పొందాడు అలా విభ్రాంతి పొంది పిలుపుని హత్తుకున్నాడు పిలుపుతో పాటు ఉన్నాడు ఎడబాయకుండా ఉన్నాడు ఇద్దరు కలిసి స్వార్థ పనిలో ఉన్నారు పిలిపికి శక్తి దేవు దేవుని వలన వచ్చిందని గ్రహించాడు అప్పటికి అప్పటికి ఎలా గ్రహించాడు ఇది దైవశక్తి అని గ్రహించాడు ఎప్పుడైతే ఆ గారు అపోస్తల్లో వచ్చారో వారి చేతులు ఉంచడం వల్ల పరిశుద్ధాత్మ శక్తి వస్తుందన్న విషయాన్ని గ్రహించాడో వెంటనే ఎలాంటి మనస్సాక్షిలోకి వెళ్ళిపోయాడు అంటే ఇప్పుడు వాళ్ళు కూడా నా మీద చేతులు ఉంచితే నేను కూడా ఎలా అయిపోతాను చెప్పండి ఎలా అయిపోతాను పిలుపు గారిలా అయిపోతాను అంటే గతం అనమాట గతం గుర్తొచ్చేసింది అందుకని ఏం చేయాలి ఇప్పుడు నేను కొనేయాలి ఎవరిన కొనేయాలి అపోస్తలుల్ని కొనేయాలి అపోస్తలుని కొనేయాలంటే నేనేం చేయాలి వాళ్ళ దగ్గర కొంత ద్రవ్యం పెట్టాలి అలా చేశాడు చివరికి అలా చేస్తే అపోస్తలు ఏమన్నారంటే నువ్వు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకున్నందున నీ వెండి నీతో కూడా నశిస్తుంది నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు అంటే నీ ఫ్రేమింగ్ని ఏం చేయాలి మార్చుకోవాలి నీ హృదయము దేవుని ఎదుటి ఎలా లేదు సరి అయినదిగా లేదు నీ ఆలోచన విధానం తప్పు సో జస్ట్ చేంజ్ యువర్ మైండ్ జస్ట్ చేంజ్ యువర్ యాటిట్యూడ్ నీ థాట్ ప్రాసెస్ మారాలి నీ థాట్ ప్రాసెస్ మారితే విల్ బి ఆల్ రైట్ ఒకవేళ మారకపోతే నువ్వు నష్టపోతావు నువ్వు కొలాప్స్ అయిపోతావు నీ లైఫ్ నాశనం అయిపోద్ది అని చెప్తున్నారు కాబట్టి ప్రియులరా మనం చాలా విషయాల్లో మనల్ని మనం మార్చుకోవాలి మన ఆలోచన సరళి మారాలి మన ఉద్దేశాలు మారాలి మన బ్రతుకు మారాలి మనం చూసేది ఎంత రైట్ అని ఎప్పుడు అనుకోకండి ఏమో మనకు తెలియని ఎంతో ఉంది ఇంకా అందుకంటే వాడు నువ్వు చూసేదాన్ని బట్టి త్వరపడి తీర్పు తీర్చేకు ఎందుకంటే నీకు తెలియనిది చాలా ఉంది యేసుప్రభువారి విషయంలో జరిగిన తీర్పు అలాంటిదే జస్ట్ వినే తీర్పు తీర్చేశాడు ఆయనట దేవాలయాన్ని పడగొట్టి ఏమన్నాడట మూడు దినాల్లో అన్నాడు మన పవిత్ర దేవాలయం గురించి అంత అపవిత్రమైన మాట మాట్లాడతాడా చంపేయండి వారి కేకలు గెలిచాయి సో అది మానవాళి నైజం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురించి మనం చాలా ఎక్కువ థింక్ చేయాలి అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మన గురించి మనం ఎక్కువ ఆలోచించుకుంటూ ఉండాలి మన గురించి మనం ఎక్కువ పరిశోధిస్తూ ఉండాలి మన గురించి మనం ఎక్కువ నేర్చుకుంటూ ఉండాలి ఎక్కువ మనల్ని మనం సరి చేసుకోవడానికి ఎక్కువ ప్రయాసపడాలి మనల్ని మనం చెక్కుకుంటేది మనకు మేలు నువ్వు సంపాదించిన రూపాయి నీకు మేలు ఎదుటివాడు సంపాదించుకున్న రూపాయి వానికి మేలు సో ఎక్కువ కాన్సన్ట్రేషన్ నువ్వు దేని మీద చేయాలి నీ రూపాయమే చేయాలి వాని రూపాయి మీద కాదు అర్థమైందా సో కాబట్టి ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు మనల్ని మనం ఎక్కడ సరిదిద్దుకోవాలో అక్కడ సరిదిద్దుకోవాలి ప్రకటన గ్రంథంలో కూడా చాలా స్పష్టంగా అవే మాటలు చెప్తున్నాడు నువ్వు ఏ స్థితిలో పడిపోతివో దానిని జ్ఞాపకము చేసుకుని మరలా ఆ మొదటి క్రియలు చేయుము అంటాడు అర్థమైందా నీవు వదిలివేసి మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలివేసి నీ మీద తప్పు ఒకటి మోపవలసి వస్తోంది సో నువ్వు అది సెట్ చేసుకో అంటాడు అది మనం మనం మనల్ని మనం సెక్ సెట్ చేసుకోవాల్సినటువంటి విధానం అది మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి విధానం అది మన ఫ్రేమింగ్స్ మనం మార్చుకోవాల్సినటువంటి విధానం అది ఆ విషయాల్లో మన ఆలోచనల్లో మార్పు రావాలి ప్రియుల అది రైటా రాంగా మన డెసిషన్ రైటా రాంగా అది శారీరక జీవితంలో అంటే నిత్య జీవితంలోనూ ఆత్మీయ జీవితంలో రెండింట్లో కూడా ఉంటాయి మన నితి జీవితంలోనూ ఉంటాయి ఆత్మీయ జీవితంలోనూ ఉంటాయి ఎప్పుడు కూడా నేను చూసేదే రైట్ అని ఎప్పుడు అనుకోకండి నేను అర్థం చేసుకున్నదే రైట్ అని ఎప్పుడు అనుకోకండి నేను 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 నమ్మిందే నిజమని కూడా ఎప్పుడు అనుకోకండి ఏమో మన లైఫ్లో ఎన్నో ఎన్నో మార్పులు ఉంటాయి అవన్నీ మార్చుకుంటూ వెళ్తాం చివరకు ఒక పరిపూర్ణ వ్యక్తిగా మారుతాం అందుకే దేవుడు మనల్ని అజ్ఞాన కాలంలో నుండి సత్యములోనికి సత్యములో నుండి సర్వసత్యములోనికి నడిపించాలనుకున్నాడు చివరికి క్రీస్తు యొక్క సారూప్యంలోనికి తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు క్రీస్తు యొక్క సారూప్యం అందుకే ప్రభు చూడండి మీ ఫ్రేమింగ్స్ తప్పనందుకే ఆయన్ని చెడ్డ చేశారు మీరు విన్నారు కదా అన్నాడా మీరు విన్నారు కదా ఏం విన్నారు నీ శత్రువుని ద్వేషించమని కంటికి కన్ను పంటికి పన్ను తీసేయమని మీరు విన్నారు కదా అంటే అది మీ ఫ్రేమ్ కదా అది మీ ఫ్రేమ్ కదా మీరు నా నేను చెప్పినది ఏమనగా ఆ ఫ్రేమ్లో నుంచి మీరు బయటికి రండి అన్నాడు ప్రభు ఆ ఫ్రేమ్లో నుంచి బయటికి రావడానికి మళ్ళీ ఇక్కడ ఎగ్జాంపుల్ మనకు ఎవరో తెలుసా చెప్పండి ఎవరో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ పేతురు గారే ఎలా ఆయన ఎగ్జాంపుల్ ఆ ఫ్రేమ్లో నుండి వచ్చాడు కొన్ని దినాల పాటు ఎవరితో ట్రావెల్ చేశాడు చెప్పండి ఎవరితో యేసుక్రీస్తు ప్రభువారితో ట్రావెల్ చేశాడు ఆయన బోధలు విన్నాడా లేదా విన్నాడు చాలాసార్లు చాలా లోతుగా చాలా అర్థవంతంగా వాళ్ళకి సెపరేట్గా పక్కకు తీసుకెళ్ళి మరీ చెప్తుంటే విన్నాడు అదంతా జరిగిన తర్వాత ఫైనల్గా ఒక డిసైడ్మెంట్ వచ్చేసింది ఏంటంటే కత్తి తీసుకుని మలుకనేవాడి చెవిని తెగనరికేసాడు అసలు ఎక్కడది భావజాలం కత్తితో ఆయన చెవి నరికేయాలనే భావజాలం ఎక్కడిది చిన్నప్పటి నుంచి చేసుకున్నటువంటి ఫ్రేమింగ్ అది అది ఇంకా సరిగా రీఫ్రేమ్ అవ్వలేదు అవ్వలేదు కాబట్టి ఆయన ఏం చేశాడు వెంటనే డెసిషన్ తీసేసుకున్నాడు నరికేశాడు అర్థమైందా ఇప్పుడు మనలో కూడా చాలామంది అలాంటి భావజాలం కలిగితే కలిగి ఉండవచ్చు ఎందుకంటే ఇంకా వాళ్ళలో చాలా మారుండకపోవచ్చు ఇంకా వాళ్ళ ఆలోచనలు చాలా మారాల్సి ఉండొచ్చు ఇంకా చాలా విషయాల్లో వాళ్ళని వాళ్ళు సరిదిద్దుకోవాల్సి రావచ్చు అందుకే సంగముగా కూడుకోండి సహవాసంగా కూడుకోండి నేర్చుకోండి వాక్యాన్ని మీ హృదయాల మీద అప్లై చేసుకోండి వాక్యాన్ని మీ హృదయాల మీద అప్లై చేసుకుని మనుషులకు కాదు దేవునికి ఇష్టలుగా మారండి అని ప్రభు ఎందుకు నేర్పించాడంటే అనేకులు పోతున్నట్టుగా ఈ సహవాసముగా కూడుట మానక ఆ దినము సమీపించట కొలది మీరు మరి ఎక్కువగా అలా చేయిచు ఒకరినొకడు పురుకొల్పుకోవాలంటున్నాడు ఒకరినొకడు బుద్ధి చెప్పుకోవాలి ఒకరినొకడు ఏం చేసుకోవాలి హెచ్చరించుకోవాలి సో మనల్ని మనం రీఫ్రేమ్ చేసుకుంటూ ఇతరులు కూడా ఆ విషయంలో ఏం చేయాలి రీఫ్రేమ్ చేయాలి అప్పుడే మన ఆలోచన విధానం బాగుపడుతుంది ప్రియులారా మన ఆలోచన విధానం బాగుపడుతుంది లేకపోతే మనం పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అంటూ జీవితాంతం అలాగే బతికి చచ్చిపోతాం నిజం ఇలా ఎన్నో విషయాల్లో మనం మార్పు చెందుతూ వచ్చాం ఇంకా మన ఆత్మీయ జీవితంలో ఏమైనా మార్చుకోవాలి అనుకుంటే ఇంకా చాలా సమయం ఉంది మనకి మార్చుకోవడానికి దేవుడిచ్చాడు ఆ సమయాన్ని మీరు అందరూ ఏం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి తొందర పడకండి తొందరపడకండి టైం తీసుకోండి టైం తీసుకుని ఆలోచించండి ఆలోచించి అప్పుడు ఒక నిర్ణయానికి రండి మనం త్వరపడి మాట అనేసినా త్వరపడి మాట మిగిలిపోయినా త్వరపడి ఒకళ్ళని దూరం చేసేసుకున్నా త్వరపడి ఒకళ్ళని గద్దించేసినా త్వరపడి ఒక విషయంలో తప్పు నిర్ణయం తీసేసుకున్నా మళ్ళీ దిద్దుకోవడానికి చాలా సమయం పట్టొచ్చు మనకు అవకాశం రావచ్చు రాకపోవచ్చు అర్థమైందా అప్పుడు జీవితాంతం మనం కృంగిపోయి బతకాలి జీవితాంతం మనం బాధపడి బతకాలి ఆ మధ్య ఒక ఎస్ఐ ఒక తప్పుడు కేసులో ఒకళ్ళని ఇరికించేశాడు వాస్తవానికి అతను ఆ కేసుకి సంబంధించిన తప్పుడు కేసులు ఇరికించేశాడు అతన్ని ఒక ఎస్ఐ ఇరికించేసిన తర్వాత కొన్నాళ్ళకి తెలిసింది అతను అతను అలాంటి వాడు కాదు అని తర్వాత చాలా పశ్చాత్తాపానికి గురయ్యి కొంచెం మనస్సాక్షి ఉన్నవాడు కాబట్టి అతను ఉద్యోగానికి రాజీనామా చేసేసాడు అతను ఉద్యోగానికి రాజీనామా చేసేసి ఇంకా వేరే దాంట్లోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు సరిదిద్దుకోలేని తప్పు జరిగిపోయింది రాజీనామా చేశాడు రాజీనామా వరకు ఓకే అతని జీవితాన్ని మళ్ళీ మనం ఏమైనా బాగు చేయగలమా బాగు చేయలేము సో ఇది ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే మన లైఫ్లో కూడా చాలా విషయాల్లో మనం తొందరపడిపోతాం చాలా విషయాల్లో మనం తొందరపోటు నిర్ణయాలు తీసుకుంటాం చాలా విషయాల్లో మనం అజ్ఞానంగా ఆలోచిస్తాం చాలా విషయాల్లో మనం రైట్ అనుకుంటాం చాలా విషయాలు మనం కరెక్ట్ అనుకుంటాం చాలా విషయాలు మనం నమ్మింది నిజం అనుకుంటాం కానీ ప్రియులరా ఆ తర్వాత మనకు విషయాలు అర్థం అవ్వచ్చు అది పాజిటివ్గా కావచ్చు నెగిటివ్గా కావచ్చు ఒక్కోసారి ఇది రివర్స్లో కూడా జరగచ్చు ఎందుకంటే ఇస్కరియోతి యోధాని మొదటి నుంచి శిష్యులు అందరూ ఏమనుకున్నారు ఉత్తమోత్తముడు అనుకున్నారు ఎప్పుడు అర్థమైంది తర్వాత అర్థమైంది ఆయన నమ్మేసిన తర్వాత అర్థమైంది సో అలా ఉంటుంది లైఫ్ కాబట్టి మిగిలిన విషయాలన్నీ వదిలేయండి మెయిన్ థింగ్ దేని గురించి ఆలోచిద్దాం మన గురించి మనం ఆలోచిద్దాం మనల్ని మనం రీఫ్రేమ్ చేసుకుందాం మనకి ఏదవసరమో దాన్ని తీసుకుందాం మనకి అవసరమో అది నేర్చుకుందాం మనం ఎక్కడ మారాలో అక్కడ మారదాం ఎక్కడ బలపడాలో అక్కడ బలపడదాం అలాంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించులాగున నిత్యము అయిన పాద సన్నిధిలో నేర్చుకుంటూ ఆ బోధన మన మన హృదయాల మీద చిక్కుకుంటూ ఆయన బోధన మన హృదయం అనే పలకల మీద చెక్కుంటూ మన గురించి మనం ఆలోచన చేద్దాం ఎక్కువగా నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు చాలా సమయం నువ్వు బయట గడిపేస్తూ ఉండవచ్చు లేదా ఎవరి మీద డిపెండ్ అయిపోయి గడిపేస్తూ ఉండొచ్చు కానీ ఏదో ఒక రోజు నీకు ఒక ఆలోచన వస్తుంది అయ్యో నా కోసం నేను సమయం గడపలేకపోయానే అని అప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు అందుకే నీకోసం కోసం ఎక్కువ సమయం తీసుకో నీ కోసం నువ్వు ఎక్కువ సమయం తీసుకో నిన్ను నువ్వు సెట్ చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకో అందుకే నేను ఎప్పుడు ఉంటా ఒంటరిగా గడపండి ఆయన రోజులో గంట అయినా అంటాను మీతో మీరు మాట్లాడుకోండి మీ గురించి మీరు ఆలోచించుకోండి మీ మీద మీరు రీసెర్చ్ చేసుకోండి మీకంటూ కొంత సమయం కేటాయించుకోండి అది మీరు మెంటల్గా ఫిజికల్గా స్పిరిచువల్గా డెవలప్ కావడానికి మీకు నాకు మనందరికీ చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రియులరా అలాంటి స్థితికి మనం ఎదుగుదాం మరిన్ని విషయాలు వచ్చేవారు నేర్చుకుందాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయ కలిగిన మా దేవ అనాది నుండి నేటి వరకు తండ్రి ఎన్నో విషయాల్లో మాకు ఎన్నో సంగతులు నేర్పిస్తూ జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతూ అంచెలంచెలుగా మమ్మల్ని పైకి నడిపిస్తూ ప్రతి మెట్టు ఎక్కిస్తూ ప్రభా మమ్మల్ని స్థితిలో నిలబెట్టినందుకు ఏమి ఇచ్చి మీరు తీర్చుకోగలం తండ్రి ప్రభా మా బ్రతుకులేపాటివి మా జీవితాలే లేపాటివి మేము మంటి వారము ప్రవ్వ మంటి నుండి పుట్టిన వారము తండ్రి మరలా మంటికి చేరవలసిన వారము ప్రభావ మీ కుమారులుగా మమ్మల్ని అంగీకరించినందుకు స్తోత్రం తండ్రి మీ ఆత్మశక్తిని సహాయమును మాకు ప్రసాదించినందుకు స్తోత్రం తండ్రి మా హృదయాలను ఎరిగిన దేవుడవు మా హృదయ రహస్యములు ఆలోచనలు ఎరిగిన దేవుడవు సంగముని ఇంకొను బలపరచండి మీ కృపలు మమ్మల్ని అందరినీ భద్రపరచండి ఒకరికొకరు అవయవములమై తండ్రి ఒకరి ఒకరియందొకరు అనురాగము కలిగి ఒకరి ఒకరియందొకరు ప్రేమ కలిగి తండ్రి అన్ని విషయములలో తండ్రి ఒకరినొకరు సహకరించుకుంటూ మీ యొక్క కార్యాల్లో నిమగ్నం కావడానికి మమ్మల్ని ఆయత్తపరచమని ప్రతి కుటుంబాన్ని దీవించమని ఆశీర్వదించమని విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయాలలో ఫలింపచేయమని వారు విని విడిచిపెట్టే గుంపులో కాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని మీ మాట ఎంతో శక్తివంతమైనది అది మా జీవితాలను వెలిగించేది మా బ్రతుకుల్లో మార్పు తీసుకొచ్చేది కనుక ఆ మాటను మా హృదయముల మీద రాసుకుని తండ్రి ఆ మాటల ప్రకారంగా జీవించడానికి తగిన శక్తిని జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రభావ ఈరోజు ఎవరైతే మారు మనస్సు పొంది సత్యమును అంగీకరించి బాప్తిస్మం పొందడానికి సిద్ధపడి ఉన్నారో వారి హృదయాలను మీరు ఎరిగి ఉన్నారు ప్రభా వారి నిజమైన మారు మనస్సును మీరు సంతోషిస్తున్నారు ఆనందిస్తున్నారు ప్రభా అలాంటి స్థితిలో అందరూ ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము ప్రభావ విత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మరలా ప్రభ మేమందరము మరలా కలుసుకొని మిమ్మల్ని ఆరాధించు పర్యంతము మీ సహాయము శక్తి బలము మా అందరికీ తోడుగా ఉంచమని కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించమని ఆశీర్వదించమని ఇక్కడ తలపెట్టినటువంటి నిర్మాణ కార్యక్రమం త్వరగా పూర్తి అయినట్లు మీ సహాయమును మాకు అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నా మా కన్న తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు మెగాడ్ బ్లస్ యూల్ థ్యాంక్ యూ